డాక్టర్ నిలేప గారితో మనం గత ఇంటర్వ్యూలో కనుక చూస్తే ఆర్టీజిం గురించి మాట్లాడడం ఆర్టీజిఎం గురించి మాట్లాడినప్పుడు ఎన్నో ఫోన్స్ దేనికంటే చాలామంది ఆ ప్రాబ్లంని ఎదుర్కొంటున్నట్టున్నారు జర్నలిస్టులో కూడా చాలామంది ఫోన్ చేసి చాలా మంచి కంటెంట్ చెప్తున్నారు చాలా బాగుంటుంది ఆమె ఆ కంటెంట్ని మేము గమనిస్తున్నామని చెప్పి చెప్తుంటే చాలా ఆనందం వేసింది మనం చేసే పని వల్ల ఒకళ్ళిద్దరికన్నా ఉపయోగపడితే చాలా మంచి అనిపిస్తుంది అందుకని ఈ వారం ఇన్ఫెర్టిలిటీ అనే ఒక పాయింట్ని తీసుకొని డాక్టర్ నిర్లేప గారితో మాట్లాడటం జరుగుతుంది నమస్తే అండి మేడం మీరు చెప్పిన ఆర్టిజం గురించి నిజంగానే చాలా కాల్స్ వచ్చాయండి ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుకుంటే మీకు సంబంధించి మీ లొకేషన్ ఎక్కడ మీ అడ్రస్ ఎక్కడ అని చెప్పి బాగా అడుగుతున్నారు ఐఎమ్ సో హ్యాపీ దీనికంటే సమస్య ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనేది నాకు అప్పుడప్పుడు తెలుస్తుంది మీరు కూడా మొన్న డైనమిక్స్ చాలా చెప్పారు ఆర్టిజం గురించి అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దానికి తగ్గట్టుగానే మీరు కూడా ఎంతో చూస్తున్నారు కాబట్టి ఐమ్ వెరీ హ్యాపీ మేము కూడా మీతో భాగంగా వర్క్ చేస్తున్నాను ఇకపోతే ఈ వారం ఇన్ఫెర్టిలిటీ మేడం ఇన్ఫర్టిలిటీ అనగానే సంతానం లేమి సంతానం లేని వాళ్ళు పడే బాధ ఎలా ఉంటుంది అనేది అది అనుభవించే వాళ్ళకి తెలిసిద్ది మామూలు వాళ్ళకి మనం మాట్లాడుకోవటం ఈజీ కానీ బట్ అసలు ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి మేడం ఇన్ఫర్టిలిటీ అనేది ఒక ఇదివరకు ఉండే న్యాచురల్ ప్రాసెస్ అండి ఫర్టిలిటీ అనేది మనం ఎవరం పాతకాలంలో దీని గురించి అంత గమనించి చర్చించుకునే కండిషన్స్ తక్కువ ఉండేవి బాగా బాగా రేర్ అసలు ఇన్ఫర్టిలిటీ అనేది మనం ఎట్లా కనిపెట్టచ్చు వన్ ఇయర్ కంటిన్యూస్గా హస్బెండ్ అండ్ వైఫ్ మనం కలిసి ఉండి వాళ్ళు కంటిన్యూస్గా రిప్రొడక్టివ్ పీరియడ్లో అంటే టెన్త్ డే నుంచి ట్వంటీ ఎత్ డేలో కంటిన్యూస్గా ట్రై చేస్తున్నా కూడా వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ రానప్పుడే వితౌట్ యూజింగ్ ఎనీ కాంట్రాసెప్టివ్స్ ఓకే దాన్ని ఇన్ఫర్టిలిటీ కండిషన్ కింద మనం కన్సిడర్ చేసుకుంటామండి అంటే ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉండి ఉండొచ్చు మనం ఏంటి ప్రాబ్లమ్ అని ఆలోచించాల్సిన ఇప్పుడు ఒకవేళ అలా జరగకపోతే ఒక భార్యలో కానీ భర్తలో కానీ ఇద్దరులో అంటే మగ ఆడలో ఎవరికైనా ప్రాబ్లం ఉండొచ్చు అనేది ఇది ఇయర్ పీరియడ్ అని ఎందుకు చెప్తున్నారు అంటే అండి ఇది ఒక మెకానికల్ మిషన్ కాదండి మనం ఏదో ఒకసారి ఎగ్జాక్ట్లీగా చేయటానికి సో దీంట్లో మన బాడీ మైండ్ అంతా యూనియన్ అయ్యి అయ్యే ప్రాసెస్ అండి సో దీనికి కరెక్ట్ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ కరెక్ట్ ఎన్విరాన్మెంట్ అన్ని కన్సిడర్ చేసుకుని వన్ ఇయర్ కంటిన్యూస్ గా ట్రై చేసినప్పుడే మనకు అది దాని సక్సెస్ ఉందా లేదా బట్టే మనం అసలు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదంటే మనకి మనం మళ్ళీ మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుని మనం మళ్ళీ ముందుకు సాగచ్చా అనే తెలుస్తుంది కానీ నాకు మనం గమనిస్తే కనుక పూర్వపూర్వాలలో నాకు తెలిసి సెవెంటీస్ ఎయిటీస్ వరకు కూడా ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా నలుగురు పిల్లల నుంచి దాదాపు పది మంది దాకా ఉండేవాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు కోసం కూడా ఎంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఆ పర్సంటేజ్ ఎలా ఉండేది చాలా డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు ట్వంటీ ఇండియాలో ఇదివరకు అసలు ఈ ప్రాబ్లం ఉండేది కాదని ఇప్పుడు పెరుగుతుంది మనం కనుక ఒక దీని గురించి మాట్లాడాలంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఫీమేల్ లైఫ్లో ఎక్కువగా హార్మోనల్ చేంజెస్ అనేవి ఉంటాయి అది ఫీమేల్ లైఫ్లో ఉండే మెయిన్ కాన్సెప్టే అది పుట్టినప్పటి నుంచి ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ముందు వరకు ఒక ఏజ్ అండి ఈ టైంలో కఫ దోషం అనేది ఎక్కువ ఉంటుంది కంపారెటివ్గా డామినేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది అంటే ఇదంతా ఏంటంటే ప్రీ ప్రిపరేటరీ స్టేజ్ లెర్నింగ్ నరిష్మెంట్ ఇవన్నీ ఉంటాయండి ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఆర్ సిక్స్టీన్లో మనం మెనార్కీ అంటాము పీరియడ్స్ మొదలవుతాయి అప్పుడే పెద్ద మనిషి అవుతాము ఇట్లా చెప్తాం ఇక్కడ నుంచి రిప్రొడక్టివ్ ఏజ్ అని చెప్తాము సో ఫ్రైట్ ఫ్రమ్ మెనార్కీ టిల్ మెనోపాస్ అంటే పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్ వరకు సుమారుగా ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు ఉండేదండి ఈ ఫేజ్ని రిప్రొడక్టివ్ ఏజ్ అంటాం ఈ టైంలో పిత్త దోషానికి సంబంధించినవి పిత్త తత్వానికి సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి ఫస్ట్ అంతా నరిష్మెంట్ నెక్స్ట్ అంతా డెవలప్మెంట్ గ్రోత్ ఇదంతా అండి తర్వాత నుంచి వాతం అనేది పెరుగుతూ వెళ్తుంది వాత తత్వం అనేది డామినేట్ అవుతుంది అప్పుడు మనకి మెనోపాజ్ రావటం లేదా పీరియడ్స్ ఆగటం నెక్స్ట్ అంతా అదొక ఫేజ్ అండి సో ఇది మొత్తం లైఫ్ని త్రీ కింద డివైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కఫా తత్వం ఏజ్లో నరిష్డ్ ఫుడ్ తీసుకోవటం ఎలాంటి ఫుడ్ ఉండాలి ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది ఉండాలి కామ్నెస్ ఆఫ్ మైండ్ లర్నింగ్ స్టేజ్ ఇవన్నీ కూడా ఇది వరకు నార్మల్గా ఉండేవి కరెక్ట్ ఉండేది కాదు అప్పుడుండే లైఫ్ స్టైల్ వేరండి అప్పుడుండే ఫుడ్ కండిషన్స్ వేరు ఎన్విరాన్మెంట్ వేరు ఇప్పుడు ఉండేది అది చాలా డ్రాస్టిక్గా డిఫరెన్స్ ఉంది దాంతో ఎప్పుడైతే వీళ్ళు కరెక్ట్గా రిప్రొడక్టివ్ ఏజ్కి వస్తున్నారో ఆ రిప్రొడక్టివ్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి దీన్ని వీళ్ళు హైపర్ యాక్టివ్ అనుకుంటున్నారు అయితే ఇప్పుడు కఫా స్టేజ్ లో మనకి వాతాంగి సంబంధించినవి యాక్టివిటీ అంటే హైపర్ యాక్టివ్ గా ఉండటం ఓవర్ స్ట్రెస్సింగ్ నైట్ పూట చదవటం నైట్ పూట ఎక్కువసేపు ఆ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఐఐటీ కోచింగ్ అని టూ మచ్ ఆఫ్ ఎప్పుడైతే స్ట్రెస్ పడుతున్నారో లేకపోతే టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ చేస్తున్నామో మనకి నరిష్మెంట్ అండ్ కామ్ లో మనం ఆల్మోస్ట్ డ్రైన్ చేసేస్తాం ఇప్పుడు చదువులు కూడా అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పిల్లలు కూడా ఇప్పుడు ట్వెల్వ్ అంటే నాకు తెలిసి ఎయిత్ క్లాస్ నుంచి అవునండి బీటెక్ అయిపోయే లోపు అంటే ఒక బీటెక్ అనే కాదు ఎయిత్ నుంచి మనకి స్టడీస్ అయిపోయే లోపు ప్రతి ఒక్కరిది కూడా ఫైటే కదా ఈ ఫైట్ అయిపోయిందండి అలా ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి ఏదైనా సరే కాంపిటీషన్ ఎక్కువ ప్రెషర్ కింద తీసుకోవటం మైండ్ బాడీ రెండూ కూడా సస్టైన్ ఇంకా కాంపిటీషన్లోకి వెళ్ళిపోయింది అంటే పిత్త నేచర్ ఏదైతే ఉంటుందో టు కంపేర్ అండ్ కాంపిటేటివ్ అది మనం లెర్నింగ్ స్టేజ్ లోనే పెట్టేసుకోండి ఓకే అదే విధంగా నా ఫుడ్ సెకండ్ మేజర్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నా పాయింట్ కూడా ఇప్పుడు టైంతో పాటు ఇదివరకు మనం ఒక మూడు నాలుగు గంటలు ఉమెన్ ఇంట్లో పనులన్నీ చేసుకొని తర్వాత అంతా కామ్గా ఉండే మైండ్ సెట్లో ఉండే ఉమెన్ ఒక్కసారిగా వీటన్నిటికీ కూడా అంటే ఫైట్ లేదు ఆడలేదు అనే ఒక తత్వం వచ్చేసి అందరూ కూడా కష్టపడాలనే ఒక మైండ్ సెట్ వచ్చేసినప్పుడు ఇవన్నీ కూడా కంపల్సరీ కావాలి కదా ఎన్విరాన్మెంట్కి కావాలండి కానీ మనం అప్పుడు ఒకటి ఇప్పుడు మనకి సర్వైవల్ ఇష్యూ ఉన్నప్పుడు మనం ఫుడ్లో చేంజెస్ చేసుకోవచ్చు కదండి ఫుడ్ని మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు నేను టైంకి పా టైంతో పాటు మనం చేంజ్ అవ్వాలండి డెఫినెట్లీ డెఫినెట్గా అవ్వాలి ఇప్పుడు నెసెసిటీ కూడా పెరిగింది ఫీమేల్ కూడా వర్క్ చేసేది కానీ ఫుడ్లో అంత చేంజెస్ రావాల్సినంత అవసరం లేదు మనం ఫుడ్లో కొన్ని మేనేజ్ చేసుకోవచ్చు కొన్ని ఎన్విరాన్మెంట్ కొంత ఎక్కడ రిలాక్స్ అవ్వాలో అక్కడ రిలాక్స్ అయ్యే కండిషన్ మనం పెట్టుకోవచ్చు మొత్తం అంతా ఓన్లీ అంటే మనం నేచర్ కూడా ఎంత కష్టపడితే అంత ఇప్పుడే కష్టపడిపోవాలి అనే కండిషన్ కన్నా కష్టానికి సేమ్ టైం కూడా మనం ఈక్వల్ టైం ఇస్తే ఎఫిషియన్సీ పెరుగుతుంది హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేస్తున్నట్టు అంతేగాని మనం ఎంత కష్టపడ్డాము అనే మోడ్లోనే ఉంటున్నాం ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది పెళ్ళైన దంపతులు ఆ మూడు నాలుగేళ్ల పాటు మనం ఎంజాయ్ చేయాలి మనకు మధ్యలో పిల్లలు అడ్డం రాకూడదు అనుకునే వాళ్ళు ఆ తర్వాత ఈ నాలుగేళ్ల తర్వాత ఇంకొక నాలుగేళ్ళకి కూడా అలాంటి అవకాశం ఉండట్లేదు అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అండి ఇంకొకటి వాళ్ళు అక్కడ ప్రాబ్లం అంటే వాళ్ళ పిల్లలు వద్దనుకున్నప్పుడు వాళ్ళు ఎలా దాన్ని కాంట్రసెప్షన్స్ వాడుతున్నారు మ్యాక్సిమం అది ఫిజికల్ అయితే ఓకే సార్ మెడికల్గా ఓరల్ పిల్స్ లేకుండా ఉంటే అది ఫర్టిలిటీ మీద తక్కువ ప్రభావం చూపిస్తుంది ఓకే సో నేను మెయిన్ చెప్తామనుకునేది ఏంటంటే ఒక కఫా స్టేజ్లో వాళ్ళు ఉండే ఆ ప్రిపరేటరీ ఫ్లూయిడ్స్ ఏ మనకి రిప్రొడక్టివ్ స్టేజ్కి ఫస్ట్ సీట్ అండి వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ క్వాలిటీ కానీ అందుకని పిల్లలకి ఇచ్చే ఫుడ్లో ఎక్కువగా నరిష్మెంట్ ఉండే ఫుడ్ ఇవ్వమంటాం వాళ్ళకి ఫాస్టింగ్ లైక్ చెప్పం నరిష్మెంట్ అనేది మెయిన్ ఫేజ్ దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళు కరెక్ట్గా రిప్రొడక్టివ్ ఫేజ్కి వస్తారో అంటే వాళ్ళకి ఎప్పుడైతే జనరల్గా ఓవం లేదా అండం ఇవి స్టార్ట్ అవుతాయి ప్రొడక్షన్ అనే టైం కల్లా వాళ్ళకి హెల్దీ ఓవము ఆ సైకిల్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటాయండి ఎందుకంటే మనకి ఇన్ఫర్టిలిటీలో మెయిన్గా నాలుగు కారణాలండి మేజర్ ఫోర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆయుర్వేదం పరంగా ఒకటి రుతు ఋతు అంటేనే ఈ సైకిల్ ఈ మెన్స్ట్రల్ దాన్ని మనం మనం గనక మోడర్న్ మెడిసిన్ వ్యూలో అర్థం చేసుకోవాలంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ ఎండోక్రైన్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఓవర్కి సంబంధించి ఒకటే వేరుగా మిగతావన్నీ వేరుగా అనేది వర్క్ అవ్వదు ఇవి ఒకటికి ఒకటి రిలేట్ అయి ఉంటాయి వాటినే యాక్సెస్ అంటాం ఇప్పుడు ఇది వర్క్ అవ్వాలంటే హైపోథలామస్ అనే ఒక గ్లాండ్ మీ పిట్యూటరీ అనే గ్లాండ్ ప్లస్ గోనాట్స్ అంటే అక్కడి నుంచి సిగ్నల్ వచ్చి దీన్ని సెక్రీట్ చేయమన్నారు సో ఈ హార్మోనల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా రితు అనే ఈ మన మెన్స్ట్రల్ సైకిల్ మీద బేస్ అయి ఉంది అంటే మొత్తం ఇప్పుడు నేను ఓవరీస్కి సంబంధించిన ఒకటి ఆ ఫేజ్ వచ్చినప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తాను ఇంతకు ముందంతా మనం ఒకలాగా ఉండటం ఈ డిఫరెన్షియేషన్ సపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో మనకి ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ తెలుస్తుంది సో ఫస్ట్ హార్మోనల్ ఫ్యాక్టర్ అనే దానికి ఇంపార్టెంట్ ఏంటంటే దాని ప్రీ స్టేజ్లో మనం కరెక్ట్ నరిష్డ్ ఫుడ్ తీసుకుంటే ఈ హార్మోన్ టైం కరెక్ట్గా మనం ప్రాపర్ సైకిల్స్ అనేవి ఉంటాయి అయితే మేడం ఇప్పుడు నాకు ఒక డౌట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పన్నెండు సంవత్సరాల నుంచి ఒక బాలిక అయితే ఎవరైతే ఉన్నారో ఒక ఉమెన్ అక్కడి నుంచి పదహారేళ్ళ వయసులోనే మనకి అనర్కి రావడం జరుగుతుంది కాబట్టి ఆ స్టేజ్లోనే మంచి ఫుడ్ గుడ్ స్లీప్ దానికి ఓవర్ స్ట్రెస్నెస్ అనేది కామ్ డౌన్గా ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ సెట్ అవుతాయి అంటారు ఆ స్టేజే కాదండి నా ఉద్దేశంలో ఏంటంటే ఇది కఫా ఏజ్ కదండి వాళ్ళకి ప్రెషర్ కానీ స్ట్రెస్ కానీ ఓవర్ యాక్టివిటీ కానీ తగ్గించుంచి అనేది మరీ టూ మచ్ ఆఫ్ స్ట్రెయిన్ ఫుడ్ కనుక నరిష్ ఫుడ్ పెట్టుకుంటూ వెళ్తే అది ఒక న్యాచురల్ ప్రాసెస్ లాగా అయిపోతుంది కానీ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఓన్లీ ఉమెన్ గురించే ఉమెన్ లోనే ప్రాబ్లం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు లేదండి ఇది ఇది నాట్ అబౌట్ ఉమెన్ అండి ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి అంటే నాలుగు విషయాలు తెలుసుకోవాలి మనం చెప్పండి ఒక ఫర్టిలిటీ కనుక సక్సెస్ఫుల్ గా అవ్వాలంటే నాలుగు కావాలి ఒకటి మనకి హార్మోనల్ బ్యాలెన్స్ అది మేల్ ఫీమేల్ ఇద్దరులోనూ గా ఉండాలి సెకండ్ థింగ్ క్షేత్రం అంటే అది ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ కరెక్ట్ అది ఏంటంటే ఎక్కడైతే ఈ మీకు స్పర్మ్ ఇంకా ఓవం కలిసిన తర్వాత జైగోట్ ఫామ్ అయ్యాక ఇంప్లాంట్ అయ్యి తొమ్మిది నెలలు పెరిగే ప్లేస్ అది సో ఆ క్షేత్రం యొక్క హెల్త్ దాని ప్రాపర్ ఫంక్షనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఆ క్షేత్రం అనేది ఇంపార్టెంట్ ఉంది కాబట్టి మదర్ హెల్త్కి అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే మనం నెక్స్ట్ లైఫ్కి మెయిన్ సీట్ అవ్వబోతున్నాం కరెక్ట్ థర్డ్ వచ్చేటప్పటికేమో మనం చూ తీసుకునే అంబు అంటే న్యూట్రిషనల్ ఫ్లూయిడ్స్ ఈ ఫ్లూయిడ్స్ అనేవి మనం ఎంత నరిష్ చేయగలుగుతాము మన బాడీ ఆ నెక్స్ట్ లైఫ్కి సోర్స్ అవ్వటానికి కావాల్సిన న్యూట్రిషన్ క్యారీ చేయగలుగుతుందా లేదా ఫోర్త్ దాంట్లో బీజం బీజంలో స్పర్మ్ ఓవమ్ రెండు వస్తాయి ఇక్కడ మేల్ ఫీమేల్ ఫీమేల్ అంటే ఫర్టిలిటీలో మనకి మేల్ అండ్ ఫీమేల్ ఇంచుమించుగా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ కానీ ఫీమేల్కి ఎందుకు కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే వాళ్ళ క్షేత్రం అనేది అక్కడే కాబట్టి కరెక్ట్ ఒక ఫీమేల్ రిప్రొడక్టివ్ ఫ్యాక్టర్ కాబట్టి అంతేగాని ఇది ఫీమేలే ప్రాబ్లమే మేల్కి కాదు అని కానీ ఇద్దరిది ఉండాల్సిందే కానీ అసలు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఫస్ట్ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసే ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మేడం బేసికల్గా ఫర్టిలి ఇన్ఫర్టిలిటీని మనం టూ కింద డివైడ్ చేస్తామండి ఒకటి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ వంధ్యత్వ అంటారండి ఆయుర్వేదంలో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అప్రజ లేదా సప్రజ చెప్తాను వంధ్యత్వ అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకేంటంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయినా ట్రై చేసినా వితౌట్ కాంట్రాసెప్షన్ కూడా వాళ్ళకి ఒక్కసారి కూడా ఫర్టిలిటీ పాజిటివ్ రాదు వాళ్ళకి కలిసిన మరి వాళ్ళ కన్సెప్షన్ అనేది జరగదు నెక్స్ట్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఇన్ఫర్టిలిటీ ఉంటుంది కరెక్ట్ అవి కొంచెం కష్టం చేయటం జనరల్లీ అలా ఫ్యామిలీతో వచ్చి అలా వచ్చేవి ఇప్పుడు కాలంలో అయితే యాక్చువల్ గా రేర్ అవుతున్నాయి సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ జెన్యు పరంగా కంజనిటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా వాళ్ళలో మనం ఏమీ చేయలేము సెకండ్రీలేము సార్ చాలా కష్టం ఇంపాసి చేయలేము చాలా కష్టం అప్పుడు డెఫినెట్ గా మనం ముందే అప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ తెలుసు అందుకనే ఒక ఫర్టిలిటీ కపుల్ వచ్చినప్పుడు మేల్ అండ్ ఫీమేల్ ది ఫ్యామిలీ హిస్టరీ పాస్ట్ హిస్టరీ వాళ్ళ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ ఎట్లా వాళ్ళ లైఫ్ స్టైల్ కట్టిన మొత్తం అన్ని మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది సో అయినా కూడా ఇప్పుడు ఏమవుతుందంటేనండి మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ గురించి కొంచెం తెలుసుకుందాం సెకండరీ ఇన్ఫర్టి ఇన్ఫర్టిలిటీలో వాళ్ళకి వచ్చి తెలియకుండా అబౌట్ అయిపోవటము లేదా ఇలా కాంట్రాసెప్టివ్స్ వాడి తర్వాత వాళ్ళకి రాలేకపోవటము అంటే ఏదో ఒక ఇంటర్ఫియరెన్స్ అయ్యాక వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగినప్పుడు వాటి సెకండరీ ఇన్ఫర్టిలిటీ మనం కన్సిడర్ చేసుకుంటాం ఇప్పుడు ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఎక్కువగా ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటున్నాయండి ఓకే కొన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీస్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కింద మాస్క్ అవుతున్నాయి అంటే మనం అనుకుంటాం వాళ్ళకి ఇప్పటివరకు ఒక్కసారి కూడా రాలేదు అని కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేస్తే ఒక్కొక్క మళ్ళీ మనకి ఫర్టిలిటీ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అంటే మీరు కనుక చేస్తే ఖచ్చితంగా కూడా ఈ సెకండ్ దానికి సంబంధించిన వాళ్ళతోని సెకండరీ వాటి వాళ్ళలో మేము చేస్తాము ప్రైమరీలో కూడా మాకు పల్స్లో అది డౌట్ వచ్చినా కంపల్సరీగా త్రీ టు సిక్స్ మంత్స్ రమ్మంటాం ఎందుకంటే అది పూర్తిగా ప్రైమరీయా కాదా అనేది డిసైడ్ చేయటం ఓకే కానీ వాళ్ళకి క్లియర్గా చెప్పేస్తాం త్రీ మంత్స్ లో కనుక వాళ్ళకి అవ్వలేదు అంటే మాత్రం మేము ఆ ప్యాటర్న్ బట్టి మాకు మేము చెప్పగలుగుతాం ఏంటంటే లేదండి కష్టము మహాసిద్ధ వైద్య చికిత్సాలయంలో ఇప్పటివరకు ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన వాళ్ళతో నేను చాలామందితో మాట్లాడినప్పుడు కూడా దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళు మీతోని ట్రావెల్ చేసినందుకు వాళ్ళకి ఎప్పుడూ లేని ఒక మంచి ఫీలింగ్ అయితే కలిగిందని చెప్పి చెప్పారు మేడం దీనికి సంబంధించి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ మాకు తెలిసింది నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాను మీకు తెలిసి పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ ఎంత నైంటీ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ మాత్రం సక్సెస్ అయ్యిందండి మిగతా ఫైవ్ పర్సెంట్లో మేము ఒక కపుల్ మాత్రం చెప్పేసాం వీలైతే మాకు ప్రైమరీ ప్రాబ్లం అనిపించింది ఎందుకంటే దానికి ఇంకొక ఇండికేషన్ ఏంటంటే వాళ్ళు బాగా ధాతు క్షయం ఉంటుంది వాళ్ళు బాగా సన్నగా అండర్ వెయిట్ ఉంటారు వాళ్ళకు కూడా అందర్ అండర్ వెయిట్కి ప్రాబ్లం ఉంటుందని చెప్పాను మనం పల్స్ ఒకటి రెండోది వాళ్ళకి మనం ట్రై చేసిన వాళ్ళది నరిష్మెంట్ ఉండదు వాళ్ళలో ఇది కష్టం అని చెప్పాను కానీ నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్య ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్ గురించి ఎక్కువ నేను విన్నాను ఫస్ట్ టైం నేను ఇక్కడ అండర్ వెయిట్ గురించి విన్నాను రెండు ఫ్యాక్టర్స్ అండి ఏది కూడా అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వెళ్ళినప్పుడు ఈక్వల్లీ కాంట్రిబ్యూట్ చేస్తాయి ఫర్ ఇంబ్యాలెన్స్ అండర్ వెయిట్ అంటే నరి ఇప్పుడు ఫర్టిలిటీలో మెయిన్ ఫ్యాక్టరే నరిష్మెంట్ అండి మన మనలో కఫతత్వం ఎక్కువ ఉండాలి కంపారెటివ్గా మిగతా దోషం కన్నా పిత్తం అనేది జస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ వరకే ఉండాలి సో వాతం అనేది ఆ క్రియేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఆర్గన్స్కి కావాలి ఆ కఫతత్వం యొక్క ఇండికేషనే అర్త్ అండ్ వాటర్ ఎలిమెంట్ అండి ఓకే వాళ్ళల్లో వెయిట్ కరెక్ట్గా ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ వెయిట్ ఉంటుంది అండ్ వెయిట్ గెయిన్ అయ్యే తత్వం ఉంటుంది వెన్ వీఆర్ గివింగ్ అ గుడ్ ఫుడ్ మీరు నరిష్డ్ ఫుడ్ ఇచ్చిన మీది వెయిట్ గెయిన్ అవ్వట్లేదు లేదా ధాతు క్షయం అనేది ఉంటే వాళ్ళల్లో మనకి అండోత్పత్తి ప్రాబ్లం ఉంటుందండి కన్సీవ్ అవ్వటం కూడా కష్టం ఉంటుంది చాలా డిఫ్ వాళ్ళు టిపికల్ గా మనం చూస్తే చెప్పొచ్చు రెండోది పల్స్ ద్వారా తెలిసిపోతుంది మీరు చూడగానే చెప్పేస్తారా ప్రాబ్లమ్ ఉందని చెప్తామండి కానీ ఈ మధ్య నేను అదే అదే ఈ మధ్య కాలంలో పిల్లలు ఫుడ్ తినకపోవటము ఇష్టమైన ఫుడ్ తినకపోవటంలో కూడా వాళ్ళు ఏంటంటే అండర్ వెయిట్ లో ఉంటున్నారు సో మనం త్రీ మంత్స్ టైం తీసుకుంటాం టు చేంజ్ ట్రై చేస్తామండి ఫస్ట్ అంటే వాళ్ళకి రసాయనానికి సంబంధించిన హర్బ్స్ అవి పెట్టి వాళ్ళకి నరిష్మెంట్ అవుతుందా లేదా అనేది మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఉంది అంటే డెఫినెట్లీ విల్ ప్రొసీడ్ అని లేదు అంటే మాత్రం క్లియర్ గా ఓకే ఇలా ఇలా చెప్పినప్పుడు అంటే వాళ్ళ ఎమోషన్ పాయింట్ ఆఫ్ నేను ఫస్ట్ చెప్తానండి ఇప్పుడు మనం ఫాల్స్ హోప్ ఇచ్చి ఇవ్వటం కన్నా మీరు నెక్స్ట్ అసిస్టెంట్ అంటే మీకు ఇంకా థెరపీస్ ఉన్నాయి ఇప్పుడు ఐవిఎఫ్ ఐఐ దానికి ట్రై చేసుకోమని చెప్తాం మీరు ఐవి లేదండి కానీ ఐవిఎఫ్ లో కూడా మనం ఏంటంటే వాళ్ళు కన్సీవ్ చేపించి మళ్ళీ నరిష్మెంట్ మంటీ వాల్స్ మదరే సో అలాంటి దాంట్లో హెల్ప్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి వాళ్ళ ఐవీఎఫ్ వెళ్తామని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు కొంతమంది వాళ్ళ రీజన్స్ వల్ల తర్వాత మళ్ళీ దాన్ని స్టేబుల్ గా మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి అండ్ సక్సెస్ఫుల్ బేబీ రావడానికి వితౌట్ ఎనీ ఇష్యూ రావటానికి మదర్ ఏమి సఫర్ కాదు ఇప్పుడు కృత్రిమ గర్భధారణ అని అంటారు కదా కృత్రిమ గర్భధారణ దానికి సంబంధించి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు డిపెండ్స్ ఆన్ ద కండిషన్ అండి అది బేసికల్ గా పర్సనల్ చాయిస్ మెయిన్ అంటే ఏంటండి యాజ్ అ డాక్టర్ నేను చెప్పేది ఎన్విరాన్మెంట్ కరెక్ట్ గా ఉండాలి ఫర్ గ్రోత్ ఈవెన్ మీరు ఎట్లాంటి ప్రెగ్నెన్సీలో సరోగసికి కానీ దేనికైనా వెళ్ళినా కూడా మదర్ హెల్త్ ఎట్లా ఉందో చూసుకుని దాన్ని బట్టి చేసుకోవటమే బట్ అందులో నేను నా మెయిన్ రోల్ ఏంటంటే అండి ఇన్ఫర్టిలిటీ ఆర్ హూ ఎవర్ ఇస్ ద మదర్ ప్రొసీజర్ ఎవరు చేసుకోవాల్సింది ఏంటో అనేది డెసిషన్ పేరెంట్స్ది కానీ వాళ్ళ ఫ్యామిలీ అండి మా దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి ఏంటంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మదర్ని తీసుకొస్తారు సో దాన్ని నరిష్ చేయటం ఎవరైనా మాకు అయితే అయితే మేడం ఇక్కడ మీద పర్టికులర్ నేను మాట్లాడాలనుకుంది కొంతమంది దంపతులు వస్తారు ఆ దంపతులు వచ్చినప్పుడు ఇప్పుడు మెయిల్లో లో ప్రాబ్లం ఉందా ఉమెన్లో ప్రాబ్లం ఉందా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది ఇద్దరులో ఉంటుంది సార్ ఇప్పుడు ఇద్దరులో అక్కడ ఫ్యాక్టర్ కేసు బట్టి మారిపోతూ ఉంటుంది మేము నాకు తెలిసినంత వరకు మగవాడి కౌంట్ బాగానే ఉండింది ఈ వీళ్ళకి ఈఎంఐకి ఇది ప్రాబ్లం ఉండింది గర్భాశయంలో ప్రాబ్లం ఉండింది సంథింగ్ అట్లాగనే ఉమెన్ బాగానే ఉండింది హండ్రెడ్ పర్సెంట్ సంతానోత్పత్తి ఇవ్వడానికి షీఈ్ రెడీ టు బట్ ఇద్దరి కౌంట్లో తక్కువ ఉండింది ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇద్దరు కూడా తప్పని ఎలా అంటాం అండి నేను అనేదండి అక్కడ ఉండే కేసు బట్టి ఎవరికి ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వాలో వాళ్ళ పరంగా ట్రీట్ చేయటమే కానీ మనం ఎక్కడ మిస్ అంటే అండి మన లైఫ్ స్టైల్ కన్సిడర్ చేసుకున్నట్టయితే కన్సెప్షన్కి ప్రీ కన్సెప్షన్ టైం అనేది ఉండాలి ఈవిడకి మెడికల్ రిపోర్ట్ పరంగా అంతా నార్మల్ అయి ఉండొచ్చు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండి ఉండొచ్చు స్పర్మ్తో పాటు ఇటు ఓవంకి కూడా మనం ఈక్వల్లీ ట్రీట్మెంట్ ఇస్తాం అంటే టూ క్వాలిటీ పెంచడానికి రెండోది ఆ ఎన్విరాన్మెంట్ ఇవ్వటానికి ఓకే ఇప్పుడు దీన్నంతా కూడా మీరు ఒక మెడిసిన్ రూపంలోనే మీరు ట్రీట్ చేస్తారా మేడం మామూలుగా రెండు ఎప్పుడైనా సరే మేము ఇచ్చే ట్రీట్మెంట్లో బోత్ బాడీ అండ్ మైండ్ ఉంటుందండి కంపల్సరీగా మైండ్ అండ్ బాడీ రెండు ప్రిపేర్ అవ్వాలి మెయిన్ ఇందులో నేను చెప్పేది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్కి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు అసలు ఏది ప్రాబ్లం ఈ ఫోర్ ఫ్యాక్టర్స్ నేను చెప్పాను కదండి ఋతు అంబు ఎట్లో ఇవి నాలుగిట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది ఫస్ట్ ఇది ప్రైమరీ సెకండరీ సెకరీ ఫస్ట్ దాని పరంగా మనం క్యాటగిరీ ఐడెంటిఫై చేసుకోవాలి తర్వాత వీళ్ళల్లో నరిష్మెంట్ వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళ డైట్ మేనేజ్ చేయడం నెక్స్ట్ మేజర్ ఛాలెంజ్ అండి నైట్ వర్కింగ్ టూ మచ్ ఆఫ్ కంప్యూటర్ రేడియేషన్ లేదా ల్యాప్టాప్ మీద వర్క్ చేసే వాళ్ళకి మాకు ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఇద్దరిలోనూ చూస్తున్నాం మేల్ అండ్ ఫీమేల్ తర్వాత ఎక్కువ రాత్రులు లేచి ఉండటం రాత్రి లేవటం వల్ల మనకి ఏంటంటే ఆ రిలాక్సింగ్ పీరియడ్ లేదా పారాసింపథటిక్ యాక్టివేషన్ అనేది తగ్గిపోతుంది ఆ నరిష్మెంట్ కండిషన్ కూడా తగ్గుతుంది దీంతో కూడా ఎఫెక్ట్స్ అనేది వాతం పెరుగుతుందండి మనం రాత్రి ఎక్కువసేపు ఉంటాం అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్ కి ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు అన్ని కూడా ఎక్కువ మనం గమనిస్తే కనుక ఈ టూ థౌజండ్ నుంచి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోనే ఈ సాఫ్ట్వేర్ రంగం పెరగటం కానీ ఈ కంప్యూటర్ కంప్యూటరీకరణ జరగటం కానీ నైట్ షిఫ్ట్లు కానీ అట్లాగా ఉంటాయి అందువల్ల వీళ్ళకే మేజర్గా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారా వీళ్ళకి అనన్నీ ఎవరైనా సరే ఎవరైతే రేడియేషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారో వాళ్ళలో ఈ రేడియేషన్ని డీటాక్స్ చేసుకునే కెపాసిటీ లేదనుకోండి డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే మనం జాబ్కి సరిపడా వర్క్ మనం డిజైన్ చేసుకోవాలండి లేదా అట్లీస్ట్ మనకు జాబ్ కంపల్సరీ అయినప్పుడు అట్లీస్ట్ మన హెల్త్ ఆర్ వెల్నెస్ని మనం మెయింటైన్ చేసుకుని డీటాక్స్ అయినా మనం సరిగ్గా చేసుకోగలం దాన్ని ఒకవేళ మీరు అంతసేపు రేడియేషన్ ఉంటే గ్రౌండింగ్ అనేది ఉండాలి మీరు ఎక్కడ మనం వాక్ మనం నడిచేది ఏదో గడ్డి మీద కొంచెం సేపు అయినా నేల మీద నడవటము కొంచెం ఆక్సిజనేషన్ కి అవ్వటం ఫుడ్స్ లో డిఫరెన్సెస్ తెచ్చుకోవటం ఈ లైఫ్ స్టైల్లో ఏదో ఒక చేంజ్ అయితే చేసుకోవాలి అంటే వీటిలోని చాలా దీనికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది డెఫినెట్ అంటే మీకు లోపల ఉన్న ప్రాబ్లంకి మీరు చెప్పే సొల్యూషన్ మీకు గ్రౌండింగ్ అంటామండి అంటే చార్జ్ ఉంటుంది మనకి స్టాటిక్ కరెంట్ అని ఉంటుంది అండి మనలో అది ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ చిన్ అసలు మనకి అవుట్ అవ్వదండి అసలు మనకి గ్రౌండింగ్ మన తో మన కనెక్షన్ అనేది లేదు కదండి తో కనెక్షన్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి మనం ఏంటంటే వాక్ కూడా చేస్తాం కానీ షూ వేసుకుంటాం షూ వేసుకుంటూ సిమెంట్ రోడ్స్ మీద వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అసలు మనం ఎక్కడ కనెక్ట్ అవుతున్నాం అండి ఇదివరకు కాలంలో అది నార్మల్ అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు ధెరపీలో నడుచుకుంటే రెగ్యులర్ గా వాళ్ళు చేసేదానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు ఈ మామూలుగా మీరు వెళ్ళి నేల వెతుక్కోండి గడ్డి వెతుక్కోండి దాని మీద వాక్ చేయండి అని చెప్పాల్సిన కండిషన్ లో ఇప్పుడు ఉన్నాం అది కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ అది వేగస్ నవ్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మీ స్టాటిక్ కరెంట్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఫర్టిలిటీలో ఇష్యూ ముందు మనం తెలుసుకోవాల్సిన అసలు ఫర్టిలిటీని ఏ ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఫోర్ మేజర్ అండ్ ఫస్ట్ గట్ గట్లో ఉండే బ్యాక్టీరియా నెక్స్ట్ గట్లో తీసుకునే ఫుడ్ అండ్ డైజెషన్ ఎందుకంటే ఈ గట్ అనేది కరెక్ట్గా ఉంటే మన బాడీలో అంబు అని ఇందాక ఫ్యాక్టర్ చెప్పాలి అది కరెక్ట్గా ఉంటుంది చాలా వరకు మీరు ఇనీషియల్ అబాబ్షన్స్ మనం చూసినట్టయితే ఫోలేట్ ఇంబ్యాలెన్స్ వల్ల బీట్ వల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతూ ఉంటాయి కరెక్ట్ అందుకని ఫస్ట్ ఏ ఫోలిక్ యాసిడ్ ఇచ్చేస్తాం అదేంటంటే మిథైలేషన్ ప్రాసెస్ అని ఉంటుందండి డిఎన్ఏలో ప్రాబ్లం వస్తుంది ఆ డీటాక్స్ ప్రొసీజర్లో ఇష్యూ వచ్చినప్పుడు మనకి మిస్క్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి లేదా మనకి తెలియని కూడా తెలియదు వీఆర్ కన్సీవ్డ్ అని కూడా కి మనం ప్రోన్ అవుతూ ఉంటాం కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ గట్ కంపల్సరీ అండి సెకండ్ డీటాక్సిఫికేషన్ సారీ ఫర్ ద ఇంట్రప్షన్ ఇప్పుడు తెలియకుండానే మీరు వెళ్ళిపోద్ది అంటున్నారు కదా అది ఉమెన్ కి తెలుస్తుంది కదా మీరు తెలియదండి ఎవరికీ తెలియదు వాళ్ళకి నార్మల్ సైకిల్ పీరియడ్ లో వచ్చేస్తుంది మనం దీని గురించి తెలుసుకోవాలంటే అసలు మెన్స్ట్రల్ సైకిల్ కరెక్ట్ గా ఉండాలి ఇప్పుడు మెన్స్ట్రల్ సైకిల్ ని కూడా మళ్ళీ మూడు దోషాల కింద డివైడ్ చేస్తాం ఎప్పుడైతే మనకి ప్రీ ఓవ్యులేటరీ స్టేజ్ అంటే అండం ఉత్పత్తి కన్నా ముందు స్టేస్ ఏదైతే ఉంటాయో అందులో అంతా వాతం స్లో స్లోగా నరిష్ అవ్వకుండా వస్తుంది ఎందుకంటే క్రియేట్ ఏదైనా వలన వాతం కావాలి అది ప్రొడ్యూస్ అవ్విన తర్వాత సెక్రీట్ చేసుకుంటూ కఫా స్టేజ్లోకి వెళ్ళిపోతుంది ఆ కఫా స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైతే మనం మీకు అదే మెయిన్ రిప్రొడక్టివ్ రీచ్ రిప్రొడక్టివ్ టైం ఆఫ్ అ మంత్ నేను చెప్పేది ఆఫ్టర్ పీరియడ్ సో ఆ టైంలో తీసుకునే ఫుడ్ కూడా కనుక మనం బాగా మసాలా ఫుడ్ మనం బాగా పిత్తానికి సంబంధించి తీసుకున్నామంటే తొందరగా మనకి పిత్తా లోకి వెళ్ళిపోయి మన గా మనం లోకి వెళ్ళిపోతాం అలాంటి కండిషన్ లో ఏం జరుగుతుందంటే మీ ఫర్టిలైజ్డ్ జైగౌట్ ఏదైతుందో మెన్స్ట్రల్ లో ఓపెన్ అవుతుంది అది కూడా ప్రాబ్లమే సో ఇట్లాగా మనకి ఏంటంటే పాయింట్ అర్థం అవ్వాలండి అది వాత పిత్త కఫా అనేది ఈ మూడు మనకి ప్రతి మనం డేలోనూ ఉంటుంది మంత్ లోనూ ఉంటుంది సైకిల్లోనూ ఉంటుంది సో అట్లా ఇంటర్ఫియర్ అయినప్పుడు ఇది మనకి మెన్స్ట్రేషన్ లో వచ్చేస్తుంది ఓకే అది తెలియకుండా జరిగిపోతుంది తెలియకుండా జరిగిపోతుంది వీళ్ళకి అసలు అది ఐడియా కూడా ఉండదు అప్పుడు వీళ్ళల్లో ఏం చేస్తామంటే ఆ పిత్త తత్వం ని తగ్గించాలి ఇప్పుడు ఇప్పుడు సైకిల్ ఉంది కదా ఈ సైకిల్ సిస్టమ్ కూడా ఎవరికి అంటే కొంతమందికి చాలా టైమ్ టైమ్లీ కరెక్ట్ గా ఉండదు దీనికి సంబంధించిన కారణం కూడా ఈ ఆహార పలవాట్లే అంటారా కొంతవరకు ఆహారం అండి గా ఎయిటీ పర్సెంట్ ఇప్పుడైతే నా ఉద్దేశంలో అయితే ఆహారమే మనం సింపుల్ ఎగ్జాంపుల్ మనకు అర్థం అవటానికి చెప్పేది పాలు అసలు ఈ మధ్య కాలంలో పాలు మంచిది అనేది కరెక్ట్ అండి నేను అది తప్పనను కానీ అది అసలేనా పాల అసలు పాలంటే ఎట్లాంటి పాలు మనం కనుక దీన్ని మొత్తం కన్సిడర్ చేసుకున్నట్టయితే ఫస్ట్ సిక్స్ మంత్స్ మనకి బెస్ట్ మిల్క్ ఇస్ బ్రెస్ట్ మిల్క్ అండి మదర్ మిల్క్ మదర్ మిల్క్ మనం ఫస్ట్ సిక్స్ మంత్స్లో దాని నుంచే మొత్తం నరిష్మెంట్ ఈ కార్బోహైడ్రేట్స్ అనండి ప్రోటీన్స్ అనండి మీరు ఈ బయోమాలిక్యులర్గా చెప్పే ప్రతిదీ మనం దాని నుంచే తీసుకుని బాడీ ఫాస్ట్గా గ్రో అవ్వకుంటూ వెయిట్ పెరుగుతూ వెళ్తుంది సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు కూడా మనం మదర్ మిల్క్ నుంచి ప్రోటీన్ తీసుకుని దాని నుంచి మనం ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఇవన్నీ తయారు చేసుకుంటూ ఉంటాము దీంతో పాటు మన గట్ అప్పటికి చాలా డెలికేట్గా ఉంటుంది అండ్ మనం మిగతా ఫుడ్కి కూడా అడాప్ట్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడే అప్పుడు స్టార్ట్ చేసుకుని మన స్లోగా అంటే మన అగ్ని మన గట్ మన మైక్రోబయం అప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది టూ ఇయర్స్ ప్రాసెస్ అయిన తర్వాత టూ టు సిక్స్ నుంచి నమ్మేదిగా మనం మిల్క్ నుంచి నరిష్మెంట్ తగ్గించుకుంటూ వెళ్తాం మిగతా ఫుడ్స్ అనేది ఈ మిల్క్ని రిప్లేస్ చేసేస్తాం సో ఫైనల్గా ఏజ్ ఆఫ్ సిక్స్ వచ్చేటప్పటికి మిల్క్ని డైజెస్ట్ చేసుకునేది లీస్ట్ ప్రోటీన్స్ ఆ ప్రోటీన్ని డైజెస్ట్ చేసుకునేది లీస్ట్ ఎన్జైమ్స్ అనేది మనలో ఉంటాయి ఈవెన్ గట్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది ఏదైతే మన లాక్టోస్ టాలరెన్స్ చేసి ఉంచుతుంది అంటే మనకి మిల్క్ అనేది ఇంకా అక్కడ నరిష్మెంట్ కింద పనిచేయదండి ఏవైనా తీసుకున్నా అనుపానం కింద తీసుకోవడం తప్ప మనం దాన్ని ఇది మంచిది అని తీసుకోవడానికి అది అంతవరకు మనకి చేయదు ఆ తర్వాత నుంచి మనం తీసుకోవాల్సిన ఏదైనా స్పెసిఫిక్ పర్పస్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు సపోజ్ మనం ధాతు వృద్ధి చేయాలి ఆ పాలల్లో బెల్లం వేసి కొంచెం అశ్వగంధ పొడి వేసి సతావరి వేసి ఇవ్వండి అది మీకు హెల్ప్ చేస్తుంది కానీ ఏం పాలు ఆవు పాలు మాత్రం నాట్ ఆవు పాలు ఒకటి నెక్స్ట్ మిల్క్ మనకి ఏదైతే కొంచెం అడాప్ట్ ఇవి అవి అవి కరెక్ట్ అనేది ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు కండిషన్స్ లో ఆ అసలు గా ఇవ్వండి దీని వల్లే పాలు అనేది ఆపమని చెప్తున్నాం రెండోది వీళ్ళల్లో ఉండే గడ్ బ్యాక్టీరియా వల్ల ఎక్కడైతే లాక్టోస్ ఇంటాలరెన్స్ పెరుగుతుంది ఆ బ్యాక్టీరియా లేకపోవడం దాంతో వీళ్ళు పాలు తీసుకోవటం మొదలు పెట్టినప్పటి నుంచి మోషన్లు అవటం ఇమ్యూనిటీ ట్రిగర్ అవటము ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ప్రాబ్లమ్స్కి వెళ్తున్నామే కానీ సొల్యూషన్ రావట్లే దీని నుంచి నరిష్మెంట్ ఉండట్లే అలాంటప్పుడు పాలు ఆపటం మంచిది మనం ఎలా అయిపోయామంటే అండి మనకి అమెజాన్ ప్యాక్ వస్తుంది చూడండి పైన ప్యాక్ పర్ఫెక్ట్గా ఉంది లోపలే ఉందో తెలియదు మనకి పైన ప్యాక్ చూసుకుని తాగాలి 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 అని డైలీ తాగేస్తున్నాం అసలు అది లోపల పాలు ఉందా ఏం పాలు లో వస్తుందా ఏంటి మనం ఆలోచించట్లేదు మనం జస్ట్ అంటే పాలు మంచిది కాబట్టి పాలు తాగేస్తున్నాం అన్ని ఏజ్ వాళ్ళు తాగేస్తున్నాం కానీ అది ఎంతవరకు మనకి అసలు రియల్ పాలు అది ఎంతవరకు నరిష్ చేస్తుంది సెకండ్ మేజర్ మీరు అడిగిన దానికి గేదె పాలల్లో వాళ్ళు ఆక్సిటోసిన్ ఇంజక్షన్స్ ఇస్తారు మనకి పాలు అనేది ఏంటండి మన బాడీలో ఉండే ఎసెన్స్ అది మనం తినే ఫుడ్ మొత్తం అన్ని ఉండే ఎసెన్స్ మనం పిల్లలకి పెడతాం మరి అలాంటి ఎసెన్స్ ఎప్పుడైతే మనం తాగుతాము మరి గేదెలో ఉండే పట్టించిన ఆక్సిటోసిన్ హార్మోన్స్ అనుకోండి అవి తినే ఫీడ్లో ఉండే బయోపెస్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అన్నీ కూడా మనకి కూడా వస్తాయి కరెక్ట్ అది మేజర్ ఛాలెంజ్ అండి ఇప్పుడు ఏదైతే మనకి మన రీప్రొడక్టివేజ్ని డెఫినెట్లీ డిస్టర్బ్ చేస్తాం ఇప్పుడు ఎలా వీటికి సంబంధించి ఎలా ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి ఎన్ని కూడా అంటే మీరు చెప్పే సజెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ముందు మన ఫ్యాక్టర్స్ అన్ని తెలుసుకోవడం ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ప్లాస్టిక్స్ అని బీపీఏ అనేది బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫర్టిలిటీని ఇష్యూకి తీసుకొస్తుంది ప్రతి వాళ్ళ ఇన్ రిప్రడక్టివ్ ఫ్లూయిడ్స్లో కానీ టెస్ట్లు అన్ని చోట్ల జరుగుతున్నాయి ఈవెన్ వాళ్ళ యూరిన్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ వాడుతున్నా కూడా వాళ్ళకి యూరిన్లో కూడా మనకి ఆ మాలిక్యూల్స్ అనేవి దొరుకుతున్నాయి బీపీఏ అని చెప్తాము దాని మాలిక్యూల్స్ అనేవి వాళ్ళు డెఫినెట్లీ ఉంటున్నాయి కాబట్టి ఫస్ట్ సజెషన్ ఏంటంటే అవాయిడ్ ప్లాస్టిక్ వీ ఇలా ఎన్విరాన్మెంట్ నుంచి మన ఈ ఎండోక్రైన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసే వాటిని ఎండోక్రైనల్ డిస్టప్టర్స్ అంటాం ముందు ఆ నాలుగు ఏవైతే మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆ ఎండోక్రాల్ డిస్టర్బ్టెస్ వాటి నుంచి అవాయిడ్ అవడం అనేది ఫస్ట్ స్టెప్ ఫర్ ఫర్టిలిటీ ఫర్టిలిటీయే కాదు మనం ఒకవేళ కనుక పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నాము లేదా ఆ రిపొడక్టివేషన్లోకి వస్తున్నాము అని కానీ ముందు ఇవి డెఫినెట్లీ ఆపించడం మంచిది అందులోంచి ఇదొకటి అండి డయాక్సిన్స్ అని ఉంటాయండి అవి ఏమో మామూలు పెస్టిసైడ్స్లో వాటిల్లో ఉంటాయి ఈ ఫైలేజ్ అని ఒకటి ఉంటుందండి ఇది మేల్ ఫీమేల్ ఇద్దరికి ఇబ్బంది ఈవెన్ టెస్టోస్టెరాని కూడా అది ఈక్వల్లీ డిస్టర్బ్ చేసేస్తుంది సో ఎన్విరాన్మెంట్ వైజ్గా డెఫినెట్గా ఎండోకైనల్ డిస్ట్రప్టర్స్ అని మీరు కనుక చూసినట్లయితే వాటిని ఆపడం ఫస్ట్ స్టెప్ అండి ఓకే సెకండ్ మిల్క్ అండ్ చికెన్ ఈ రెండు బ్రాయిలర్ చికెన్ని అవాయిడ్ చేయమని చెప్తామండి కానీ అది మంచి ప్రోటీన్ కింద కదా అండి కానీ ఏం ఎలాంటిది తీసుకోవాలనేది నాటుకోడు తీసుకోండి నాటుకోడు కూడా తీసుకోండి ఇకపోతే ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు గతంలో కూడా మనం అనుకోకుండా ఉమెన్ గర్భిణీగా అవుతున్నప్పుడు వాళ్ళకి గతంలో కనుక అలవాట్లు ఉంటాయి మందు సిగరెట్ ఇలాంటివన్నీ కూడా ఏ వయసు నుంచి అంటే ఇప్పుడు పెళ్ళికి ముందు కానీ పెళ్ళైనప్పుడు కానీ ఏ టైం నుంచి అది ఆపేసేయాలి అనేది మీరు స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తారు తాగకూడదని రికమెండ్ చేస్తానండి ఫస్ట్ టైం తర్వాత ఒకవేళ లేదు కావాలి వాళ్ళకి అలవాటు ఉంది అలవాటు ఉంది అంటే

ఇది కొత్త తరహా ఇలా మేము ఎప్పుడు చూడలేదు ఇలాంటివి వస్తున్నాయి అని చెప్పి మీరు కనిపెట్టింది అనిపించిందా సంబంధించి మేల్ కేసెస్ చేసినప్పుడు అండి మేల్ స్పర్మ్ కౌంట్స్ కానీ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళల్లో స్పర్మ్ కౌంట్ తో పాటు లివర్ ఫంక్షన్ ఇంకా కిడ్నీ ఫంక్షన్ కూడా కన్సిడర్ చేస్తామండి అది కన్సిడర్ చేసినప్పుడు టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ తినే వాళ్ళకి లేదా ప్రోటీన్ పౌడర్స్ ఎక్సెసివ్గా వాడే వాళ్ళకి టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ అంటే ఇంకా అచ్చంగా వాళ్ళు ప్రోటీన్ మీదే ఉంటారు మీదే ఉంటారు వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ కిడ్నీలో డిస్ఫంక్షన్ వచ్చింది దానివల్ల వాళ్ళ స్పర్మ్ కౌంట్ తగ్గింది ఎప్పుడైతే మేము వాళ్ళకి ఈవెన్ వాళ్ళు చూసారు కూడా వెన్ వీ ఆస్టమ్ టు గో డౌన్ అంటే ప్రోటీన్ తగ్గించండి కిడ్నీ ఫంక్షన్ ఆటోమేటిక్గా పెరిగింది మేము ఇచ్చే మెడిసిన్కి ఆటోమేటిక్గా స్పర్మ్ కౌంట్ వస్ రెస్ట్ చూడండి మూడు జరిగాయి అదొకటి మేము డామినేటెడ్గా చేసాము రెండోది లివర్ ఫంక్షన్ మనం లివర్ లివర్కి అసలు కనెక్షన్ మనం ఎప్పుడూ అనుకోము కానీ లివర్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ప్రాపర్ మేల్ రిప్రొడక్టివ్ ఫంక్షన్ లివర్ ఫ్యాటీ లివర్స్ ఫ్యాటీ లివర్ గ్రేట్ టూ గ్రేట్ త్రీ ఉన్నప్పుడు కూడా స్పర్మ్ క్వాలిటీ ఉండదు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి ఆ కేసెస్ కూడా చేసాం చాలా సక్సెస్ఫుల్గా చేసాం వాళ్ళకి త్రీ ఫోర్ మంత్స్లోనే చాలా బాగా డిఫరెన్స్ వచ్చింది ఎందుకంటే మేము డైరెక్ట్ చేయటమే స్పర్మ్ చేయలేదండి చేయటమే లివర్కి చేసాం లివర్ ఆటోమేటిక్గా స్పర్మ్ కౌంట్ పెంచింది ఆటోమేటికలీ థింగ్స్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ సక్సెస్ రేట్ ఇలా ఉండింది కదా మేడం ఇంకా చేయలేము ఈ కేసు అంటే మీరు చెప్పిన ఫస్ట్ది ఎట్లాగూ మనం చేయలేము సెకండ్ తరఫులా కూడా ఇప్పుడు సెకండరీ కేసెస్ మీరు అనుకుంటే వీటిలో కూడా ఏదన్నా నెగిటివ్ వచ్చింది వాట్ ఈస్ ద రీజన్ అనేది ఏమైనా అర్థమైందా మీకు ఎక్కువగా మిథైలేషన్ ప్రాసెసెస్లో ఇష్యూ వచ్చినప్పుడే వస్తుందండి మిథైలేషన్ ప్రాసెస్ అంటామండి అది జెనటిక్ లెవెల్లో మ్యూటేషన్స్ అండి వాటికి మనం ఎంత ట్రై చేసినా మనం తీసుకునే కండిషన్కి అవి కొన్ని కొన్ని మారం ఎందుకంటే అది జెనటిక్ లెవెల్లోనే చేంజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి అది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని నేను చెప్పను అది మన చిన్నప్పటి నుంచి ఉండే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ దీనివల్ల కానీ అది చేంజ్ అయిపోయి ఉంటాయి అలాంటి వాటిల్లో కూడా కష్టం సడన్గా ఇప్పుడు ఒక పెళ్ళయి ఒక పది పన్నెండేళ్ల తర్వాత కూడా పిల్లలు లేకుండా ఉంటారు చాలామంది అవునండి సడన్ గా ఒక పన్నెండేళ్ల తర్వాత పదమూడేళ్ళ తర్వాత వాళ్ళకి ప్రొడక్టివిటీ స్టార్ట్ అవుతుంది దానికి ఏంటంటే అది ఇష్యూస్ అక్కడ కండిషన్ బట్టి చూడాలండి ఏది బ్లాక్ చేసింది ఏది వాళ్ళని మళ్ళీ అంటే అక్కడ కేస్ చూస్తే మాకు ఐడియా వస్తుంది ఎక్కడ అది ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఎవ్రీ కేస్ విత్ ఎవ్రీ కేస్ ఈ డిఫరెంట్ స్టోరీ అండి మేము మాక్సిమం ఏజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ట్వంటీ టూ ఇయర్స్ అండి ట్వంటీ టూ ఇయర్స్ వరకు వాళ్ళకి పిల్లలకి అన్నీ వస్ అ డయాబెటిక్ పేషెంట్ ఫార్టీ ఇయర్స్ తర్వాత అవి కన్సీవ్ అయినాయి ఓ మైట్ ఫార్టీ ఇయర్స్ తర్వాత మామూలుగా జనరల్ గా రిప్రొడక్టివ్ ఏజ్ అండి కానీ ఈ మధ్య కాలంలో ఎర్లీ మెనార్కిను ఉంది ఎర్లీ మెనోపాస్ కూడా ఈక్వల్లీ గా ఉన్నాయి బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు సడన్గా నేను కొంతమంది ఉమెన్లో వింటూ ఉంటాను మాకు మెనోపాస్ ఉంది మేము మెనోపాజ్లో ఉన్నాము కొంచెం స్ట్రెస్లో ఉన్నాము ఈ చెప్తూ ఉంటారు దీనికి కారణం ఏమై ఉంటుంది మేడం ఎందుకు ఎర్లీ మెనోపాస్ వస్తుంది వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్ ఎర్లీ ఎర్లీ మెనోపాజ్ అదే అండి మనం తీసుకునే ఎండోక్రైనల్ డిస్టర్బ్టెస్ మేజర్ ఇష్యూ అండి అంటే ఫుడ్ హ్యాబిట్స్ అంటారు హ్యాబిట్స్ ఆ ఎండోక్రైనల్ డిస్టర్బ్టెస్ అనేవి ఓన్లీ ఫుడ్లోనే లేవండి మనకి వాడే ప్రతి ప్రోడక్ట్స్లోనే ఉంటాయి నేను అందుకనే ఎక్కువ స్ట్రెస్ అనేది ఎన్విరాన్మెంట్కే పెడతాం అండి మనం కొంచెం అవే అంటే ఇవి అన్ని చే కరెక్ట్ చేసుకో తగ్గం కరెక్ట్ మనం ఇంత సఫర్ అవ్వ సో ఇప్పుడు మనకి ఉండే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమని చెప్పం కానీ వాడే ఆ ప్రోడక్ట్స్లో మనం కొంచెం దృష్టి పెట్టి వాటిలోంచి ఏది మనకి హెల్ప్ అవుతుంది ఏది మనల్ని డిస్టర్బ్ చేస్తుందో చూసుకోగలిగితే అది డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది సెకండ్ డైట్ మనం బయట తినచ్చండి నేను తినద్దు అని నేను ఎప్పుడు చెప్పను కానీ దాని ఒక రెగ్యులేటెడ్ వేలో వెళ్తే అనుకోకుండా ఉంటే చాలా వరకు బెటర్ ఉంటుంది ఎందుకంటే అండి అక్కడ వాడే ఆయిల్ ఏంటి వాళ్ళ ఎందుకంటే అక్కడ కుక్ చేసే వాళ్ళు చాలా వరకు బిజినెస్ మెన్ మన హెల్త్ అనేది మనకి అండ్ వాళ్ళ బిజినెస్ ఎథిక్స్ అన్ని ఫాలో అవుతారే కానీ హెల్త్కి అక్కడ హెల్త్ ఎఫెక్ట్ అయ్యేది మనం కాబట్టి మనం చాయిస్ మనదండి వాళ్ళు వచ్చే మీరు అస్తమనం తీసుకున్న వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు చాయిస్ మనది సో మనది చాయిస్ అయినప్పుడు రెగ్యులేటెడ్గా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనది పిల్లలకే కానివ్వండి పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎక్కడ అవసరమో డెఫినెట్లీ వెళ్ళటం ఎక్కడ ఇవాళ ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది ఎంజాయ్ చేశారు వచ్చాక మీరు ఆ ఫేజ్ ఇచ్చారనుకోండి బాడీయే డీటాక్స్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది మనం ఏ లెవెల్లో మనం బాడీని ప్రెషరైజ్ చేస్తున్నామంటే అది డీటాక్స్ చేసుకోలేకపోతాం దీని బకెట్ ఎఫెక్ట్ అంటామండి టాక్సిన్స్ది టాక్సిన్స్ ఏమి ఒకసారి పడగానే మనం ఏమి ఎఫెక్ట్ అయిపోం ఇంకా మన బాడీ అంత పూర్ మెకానిజం తో తయారై ఉండదు కానీ ఆ డీటాక్స్ కెపాసిటీ పడిపోతూ ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్కి మనం డిక్రీస్డ్ డీటాక్స్ కెపాసిటీ ఇంక్రీస్డ్ టాక్స్తో పంపిస్తాం ఓకే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్కొక్కసారి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో పేపర్లలో కానీ న్యూస్లో కానీ చూస్తుంటాం అరవై ఐదేళ్ల ముదుసలికి ప్రెగ్నెన్సీ వచ్చిందని డెబ్బై ఐదేళ్ల పెద్ద అయిన తండ్రిగా పోతున్నాడని ఇట్లాంటి అన్ని మిరాకిల్స్ అంటారు అయితే మిరాకిల్స్ కానీ వాళ్ళ ఏజ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చూసుకోవాలి అంటే వాళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ స్టైల్ కూడా లైఫ్ భారతదేశంలోనే పాత కాలంలో మనకి ఇవి విని సెవెంటీ ఇయర్స్ కి సిక్స్టీ ఇయర్స్ కి కూడా వాళ్ళు ఉన్నారు అక్కడ ఉండే స్ట్రెంగ్త్ వేరు వాళ్ళ చేసే ఎక్సర్సైజెస్ వేరు తిరగలిలో తిప్పుతాము వాళ్ళకు ఉండే యూట్రస్ కి యూట్రైన్ మజల్స్ కి ఉండే ఎక్సర్సైజ్ వేరు స్ట్రెంగ్త్ వేరు మెయిన్ హోల్డింగ్ ఉండాలి ఇప్పుడు మనకి ఫీమేల్ వచ్చిందనుకోండి మూడు కండిషన్స్ చూసుకోవాలండి ఒకటి గర్భవాతం గర్భవాతం అంటే ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వింటున్నాం పీరియడ్స్ టైంలో పెయిన్ డిస్ మెనోరియా అంటే మీకు ఆ గర్భవాతం ఉన్నట్టు ఆ వాతం అనేది ఉన్నప్పుడు అసలు ఏది హోల్డ్ అవ్వదు మీకు ఓకే అసలు మీకు అది హోల్డింగే ఉండదు ఆ వాత తత్వాన్ని తగ్గించి అక్కడ కఫతత్వాన్ని పెంచాలండి ఓకే ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి క్లియర్ చేసి మనం దానికి ఆ క్వాలిటీ ఇవ్వాలి పిత్త తత్వం అసిడిక్ నేచర్ టూ మచ్ ఆఫ్ అసిడిటీ ఇన్ఫెక్షన్స్ క్లైమేడియాని మనకి ఇన్ఫెక్షన్స్ కామన్ ఉంటాయండి ప్లస్ చాలా రకాల యూటీఐ ఇవన్నీ కూడా పిత్త తత్వానికి సంబంధించింది టూ మచ్ ఆఫ్ బ్లీడింగ్ కంట్రోల్ ఉండదు బ్లీడింగ్ నెక్స్ట్ కఫ తత్వానికి అది కూడా దాని యూట్రైన్ స్ట్రెంగ్త్ మజిల్ స్ట్రెంత్ లేక అది వదిలేస్తుంటుంది సో ఈ త్రీ బ్యాలెన్సెస్ ని మనం చేసుకోగలిగితే బ్యాలెన్స్ చేసుకోగలిగితే కి ఆల్రెడీ కరెక్ట్ గా ఉండే అవుతుంటుంది అవునా మనం ఆ మూడిట్లో ఏది ప్రాబ్లమ్ చూసుకుని దాన్ని వెనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే డెఫినెట్లీ మనం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఇప్పుడున్న పర్టికులర్ సినారియోలో మగవాడు ఎక్కువ స్ట్రెస్ లో ఉంటున్నారా ఆడవాళ్ళు ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నారా ఇద్దరు ఈక్వల్ గానే ఉంటున్నారండి నేను ఒక విధంగా ఏంటంటే అండి కోవిడ్ ముందు కూడా చేసాం ఇద్దరు ఈక్వల్లీ అండి ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కండిషన్ సో మేము ఎప్పుడైనా సరే కేసు వచ్చినప్పుడు ఇద్దరిది చూస్తాం అది కంపల్సరీ అది కంపల్సరీ కదా ఓకే టెస్ట్ దీని వల్ల మీరు ఉమెన్సీ రావట్లేదు అని చెప్పడం కుదరదు కదా టెస్ట్ చేస్తాం ఓకే అది లేదండి పల్స్ చూస్తాం ఇద్దరికి కంపల్సరీగా చేస్తాము ట్రీట్మెంట్ అవుతూ ఉండగా తర్వాత ఒక ఫేస్ అయ్యాక ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు డామినేటింగ్ గా ప్రాబ్లం ఉంది అనుకోండి వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోగానే మనం ఇంకా మీది అంత క్లియర్ అయిపోయింది ఇప్పుడు మా దగ్గరకి ఎండోమెటీరియల్ థిక్నెస్ లేదు అని వచ్చారండి వచ్చినప్పుడు ఎండోమెట్రిల్ థిక్నెస్ ఫుల్ గా సెట్ చేసిన తర్వాత మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి మెడిసిన్స్ ఇస్తాం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మేము ఫస్ట్ పాయింటే కన్ వాళ్ళతో రెండు విషయాలు చెప్తాను ఒకటి యాంగ్జైటీ ఉంచుకోకపోతే మీరు స్ట్రెస్ అన్నారు కదా ప్రతిసారి ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా ప్రతిసారి ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా సగం స్ట్రెస్ అండి మీరు ఆ యాంగ్జైటీ మీరు ఆటోమేటిక్గా మీ స్ట్రెస్ హార్మోన్స్ని పెంచేస్తున్నారు మీరు దాని ఒక న్యాచురల్ ప్రాసెస్ కింద ఫస్ట్ నేను చెప్పేది అదండి మీరు దానికి ఓవర్ స్ట్రెస్ చేయకండి చేయొద్దాం మీకు యాంగ్జైటీ ఉండటానికి రీజన్ ఉండుండచ్చు కానీ మీరు దాన్ని పెంచుతున్నారే కానీ ప్రాబ్లమ్ తగ్గించరు ఇకపోతే నన్ను టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి కొంతమంది ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏ పిల్లలు ఏముంది ఇప్పుడు మనం అసలు మాకు మైండ్ సెట్ లేదు అని చెప్పిన వాళ్ళు దిస్ ఇస్ టూ ఫోర్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ కూడా దే డోంట్ హ్యావ్ చిల్డ్రన్ వాళ్ళు ఇప్పుడు ట్రై చేసేసి ఇమ్మీడియట్గా ట్రై చేద్దామన్నా కూడా ఇట్స్ నాట్ వర్కౌట్ అవ్వదండి అవి అవ్వదండి తొందరగా అవ్వదండి ఎందుకంటే మన మైండ్ బాడీ అన్ని ఒకటి ఒకటి లింక్ అయి ఉంటాయి ఎప్పుడైతే మనం వద్దు అనుకుంటే దానికి సరిపడా హార్మోన్స్ ఇప్పుడు మనకి వద్దు అనుకునేది ఉండింది కాబట్టి కూడా మీకు అలాగే డెవలప్ అవుతాయి బ్రెయిన్ మనకి ఏది కానీ ఇప్పుడు యోగా ఇప్పుడు ఒక సిస్టమ్ని పర్ఫెక్ట్గా ఒక మనిషిని రెడీ చేస్తుంది దానికి సంబంధించిన అన్నీ కూడా ఒక శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒక మనిషిని కరెక్ట్గా ఒక సక్రమ మార్గంలో కూర్చోబెడతాయి దానికి తగ్గట్టు ఫుడ్ హ్యాబిట్స్ దానికి తగ్గట్టు స్లీపు ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ని రెడీ చేయడానికి యోగా అనేది చాలా ఉపయోగపడిద్ది అని చెప్పేసి చాలామంది కూడా మీరు యోగా చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సలహాలు ఇది నిజమండి యోగా మంచిదండి థెరపీస్ బోల్డ్ ఉన్నాయండి పర్సన్ ఏది ఆప్ట్ చేసుకుని పర్సన్ ఫాలో అవటం పర్సన్ చేతిలో ఉంటుంది అనేది నా నమ్మకం అండి యోగా మంచిదండి డెఫినెట్గా అది ఎండోక్రాయినల్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తుంది మీ సింపాథాటిక్ పారాసింపాథాటిక్ బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కానీ అది ఫాలో అవ్వాలా లేదా చాయిస్ అనేది పర్సన్ అండి పర్సన్ కనుక అది ఫాలో అది చేస్తే ఇది వచ్చేస్తుందని కాదండి మైండ్ మెయిన్ అండి పర్సన్ మైండ్ మెయిన్ దాన్ని బట్టి అతను ఏది ఆప్ట్ చేసుకుని తన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోగలిగితే అంత తొందరగా రిజల్ట్ ఉంటుంది నాకు ఐడియా ఉన్నంత వరకు నైన్టీన్ నుంచి టూ థౌజండ్ మధ్యలో ఒక ఫైవ్ పర్సెంట్ ఇన్ఫెర్టిలిటీ దాని మీద ఒక మాట్లాడుకుంటే డిస్కషన్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్న సంగతి అది 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 ఎందుకు పెరిగింది అంటారు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోనే ఈవెంటీ అనేది పెరగడం అనేది ఏంటి ఎన్విరాన్మెంట్ అంటే మీరు చెప్పినట్టు ఎన్విరాన్మెంట్ అంటే ఒక సిటీ దీనికి కూడా మళ్ళీ సిటీ సిటీలోనే కంపారిటివ్ గా సిటీలోనే కంపేర్ టు మనకి విలేజెస్ లో విలేజెస్ లో ఎక్కడ ప్రాబ్లం అండి మనం ఈ ఫిష్ సపోజ్ ఎగ్జాంపుల్ ఫిష్ తీసుకున్నాం అనుకోండి అది కూడా పొల్యూట్ అయిపోయి ఉంటుంది మర్క్యూరీ ఓకే వీళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లం లేకపోయినా ఇవి ప్రాబ్లం ఉంటున్నాయి కొన్ని చోట్ల ఏమవుతుందంటే వీళ్ళకి అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది కంపారేటివ్ గా ఎవరికండి మన సిటీ వాళ్ళకి వీళ్ళు చదివి ఇవన్నీ వీళ్ళు పిల్లలకి కానీ ఆకలిస్తుంది బిస్కెట్ పెట్టేయండి ఆకలిస్తుంది ఇది వీళ్ళకి ఎక్కువ అవుతుంది సో డెఫినెట్గా మనకి సిటీలో కంపేర్టివ్గా ఎక్కువ కానీ విలేజ్ లో కూడా ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే దీనివల్ల వాళ్ళు కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ స్టిక్ అయి ఉంటే అంత ఇష్యూ రాద కానీ మామూలుగా అయితే ఎక్కడ చదివినా ఏం చూసినా సరే ఫిష్ అనేది చాలా మంచిది ఫిష్ మంచిదేనండి ఫిష్ మంచిది కానీ అక్కడ ఉండే పొల్యూషన్ గ్యారంటీ ఎవరు ఇప్పుడు యాజ్ న్యూట్రిషనిస్ట్ ఎవరైనా చెప్పినా పలానా వెజిటేబుల్ మంచిది బీట్రూట్స్ మంచివి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మంచివి కరెక్ట్ ఎలాంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండి మీరు మీ గార్డెన్లో పెంచుకున్నది తప్పకుండా తినండి రా వెజిటేబుల్స్ ఇంకా మంచిది కానీ ఎప్పుడైతే మీరు బయట పెస్టిసైడ్స్ ఉందో అందులో ఏమున్నాయో తెలియని తీసుకుంటే మీరు హామ్ చేస్తున్నారా మీరు సొల్యూషన్ ఇస్తున్నారా కూడా తెలియట్లేదు అందుకని మేము కూడా ఇంత డైట్ చెప్తామండి కానీ రా చెప్పను నేను తొందరగా ఎందుకు అంటే రా వెజిటేబుల్స్ లో ప్రాబ్లం కాదు ఇప్పుడు ఉండే క్వాలిటీతో డౌట్ మీరు చెప్పింది నిజంగానే కొన్ని కొన్ని చూస్తున్నప్పుడు అవి ఎక్కడ పెంచుతున్నారో కూడా అర్థం కాక అది మళ్ళీ తీసుకొచ్చి అమ్మినప్పుడు గ్రీన్ గానే ఉంటాయి బట్ అవి ఎక్కడ మురికి కాల్లో కూడా పెంచుతున్నారు కొంతమంది మెయిన్ ప్రాబ్లం పెస్టిసైడ్స్ ఈ ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ అనేవి మనకి తెలియకుండా డిఎన్ఏ లెవెల్ వరకు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి వేరియస్ డిసీజెస్ కి అవి కారణాలు మేము చూసిన ఇంకో మేజర్ దాంట్లో ఉంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ ఆటో ఇమ్యూన్ కండిషన్ ని కనుక మేము కనుక కంట్రోల్ చేసి కరెక్ట్ చేయగలిగితే డెఫినెట్ అది థైరాయిడ్ ఉన్నాయండి ఎస్ఎల్ఈ కేసెస్ ఉన్నాయి డెఫినెట్గా మనం ఆ టైంలో ఆ ఇమ్యూనిటీని మనం కనుక బ్యాలెన్స్ చేయగలిగితే పిల్లలకి అది కూడా ఒక మేజర్ కన్సిడర్ ఇప్పుడు ఇప్పుడు మామూలుగా అయితే కనుక చాలా మందిలో సన్నగా ఉంటే లావుగా ఉంటే థైరాయిడ్ సన్నగా ఉంటే థైరాయిడ్ కాదు అనుకునే ఒక మైండ్ సెట్ ఉండేది గతంలో ఇప్పుడు అది చేంజ్ అవుతుంది మీరు చెప్పినట్టు థైరాయిడ్ వల్ల కూడా ఎందుకు ఈ మెకానిజం అనేది డెవలప్ అవ్వదు థైరాయిడ్ అనే దాంట్లో టీ త్రీ అనేది మెయిన్ హార్మోన్ అండి అది మెటబాలిక్ హార్మోన్ అంట మెటబాలిజం అంటే మనకి ఏదైనా సరే తీసుకున్న ఫుడ్ కానీ మనకు ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనం తీసుకున్న ఫుడ్ ఫుల్ దాని లాస్ట్ పాయింట్ వరకు వెళ్ళాలి ఆ మెటబాలిజం మొత్తం ప్రాసెస్కి థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్ ఆ థైరాయిడ్ హార్మోన్లో ఎప్పుడైతే ఇంబాలెన్స్ ఉంటుందో డెఫినెట్గా మనకి మెటబాలిజంలో ఇష్యూ ఉంటుంది మెటబాలిజంలో ఇష్యూ ఉన్నప్పుడు మీకు ఉండే సైకిల్స్లో హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఓవం క్వాలిటీ కూడా కరెక్ట్గా ఉండదు ఎందుకంటే అండి మనం ఆయుర్వేదం పరంగా చూసుకుంటే ఓవం లేదా స్పమ్ అనేది శుక్రధాతు అంట అంటే అది ఆల్మోస్ట్ ఎసెన్స్ హయ్యెస్ట్ ఎసెన్స్ సప్తధాతుల్లో లాస్ట్ అండి అది అంటే మనం తీసుకున్న ఫుడ్ ఈ సప్తధాతులతో పాటు నరిష్ అయ్యి లాస్ట్ దాన్ని నరిష్ చేస్తుంది అంటే చాలా సటిల్ ఫుడ్ పార్ట్ ఆఫ్ మన బాడీ అండ్ కాబట్టి మనం ఈ మిగతా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా దాని ఎఫెక్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది వాటి మీద ఇది వేరే సిస్టమ్ కాదండి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ కాబట్టి మిగతా సిస్టమ్స్ హెల్త్ ఉండటం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇది ఇవన్నీ దాన్ని కాజా అని నేను చెప్పనండి కానీ ఇట్ రిఫ్లెక్ట్స్ అండి ఇన్ని ఎందుకు ఆలోచించాలి అంటే మనం వేరే లైఫ్ కే మనం సీట్ అవుతున్నప్పుడు ఇవన్నీ ఆలోచించడం కానీ గతంలో గనుక గమనిస్తే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గనుక ప్రెగ్నెన్సీ రాకపోతే అమ్మాయిదే తప్పని అట్లా మాట్లాడుకునే పరిస్థితులు ఉండేవి ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి అంటారా అవన్నీ సొసైటీ ఇష్యూస్ అండి నేను డాక్టర్ అయితే ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను అవన్నీ ఒకవైపు ప్రొవోక్ చేయడం అయితే చేయను బట్ డెఫినెట్లీ అక్కడ ఉండే కండిషన్ బట్ ఆలోచించాలి కానీ దట్ ఈస్ మోర్ ఆఫ్ సోషల్ కండిషన్స్ అండి సోషల్ ఇష్యూస్ ఇదే ప్రాబ్లం అవుతుందండి వాళ్ళు మనకి చెప్పిన ఆచారాలు పద్ధతులు అన్ని కరెక్టే ఈ మధ్యలో ఈ సోషల్ స్టిగ్మాస్ వచ్చి ఈ ఆచారాలని తప్పు పెట్టే తప్ప ఈ స్టిగ్మా ఇష్యూ అది ఆచారంలో ప్రాబ్లమ్ కరెక్ట్ చిన్నప్పటి నుంచి మనకి పాతకాలంలో మీరు ఎట్లా ఉండాలి పీరియడ్స్ వచ్చినప్పుడు తక్కువ రెస్ట్ తీసుకోండి ఇవన్నీ చెప్పారు వాళ్ళనేమి అంటరాంతనం కాదది వాళ్ళకి ఎందుకు రెస్ట్ చెప్పారంటే కఫా స్టేజ్లో కామ్ ఉండాలి మీరు అలా కరెక్ట్గా ఉంటే మీకు రిప్రొడక్టివ్ ఇచ్చి మీరు కరెక్ట్గా ఉంటారు ఆ దాన్ని సోషల్ స్టిగ్మాస్ లాంటివి వచ్చి దాని రాంగ్ యాంగిల్ చూపించి మొత్తానికి మార్చేసింది ఇప్పుడు సఫర్ ఎవరవుతున్నావు అండి మనం దీని మీద డిపెండ్ అయ్యాం కాబట్టి ఇది సఫర్ అవుతున్నాం ఇప్పుడు నేనేమి ఇంట్లో కూర్చోండి అనట్లే డెఫినెట్లీ మీకు ఆ టైంలో తీసుకునే ఫుడ్ని కొంచెం జాగ్రత్తగా తీసుకోండి ఎక్కువ కఫానికి సంబంధించిన ఫుడ్ తీసుకోండి నరిష్మెంట్ తీసుకోండి మసాలా ఫుడ్స్ వద్దు టూ మచ్ ఆఫ్ ఎగ్జాషన్ వద్దు ఆ టైంలో మీరు ఒక త్రీ ఫోర్ డేస్ ఉన్నప్పుడు ఆ టైంలో డాన్సెస్ ఇవి డాన్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయకండి ఎందుకు అంటే దాని నేచర్ అది కాదు కరెక్ట్ దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఉండదు బట్ లాంగ్ టర్మ్ లో ఉంటుంది ఉండిన వచ్చినప్పుడు మనం బాధపడతాం మనం ఎప్పుడు మనం అలర్ట్ అవుతున్నాం అండి కండిషన్ వచ్చినప్పుడు వచ్చేసి మనకి అది మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయాక మనం కంగారు ప్రాబ్లం వచ్చినాక ఫీల్ అవుతున్నాం దానికి రాకుండానే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకోవట్లేదు సోషల్ స్టిగ్మాస్ కన్నా వెనకాల ఉండే ఆచారాల్లో ఉండే ఎసెన్స్ వెతుక్కుని దాన్ని ఫాలో అవటం బెటర్ అంటే దాన్నే ఫాలో అవ్వాలి కదా దాన్ని మాడిఫై చేసుకుని దాన్ని అర్థం చేసుకుని మనం దాన్ని కరెక్ట్గా అప్లై చేసేయగలుగుతాం సూపర్ మ్యామ్ యాక్చువల్లీ ఇప్పుడు దేనికైనా సరే ఒక ఫుడ్ తీసుకోవాలి పలానా దానికని చెప్పి చెప్తా ఉంటారు కదా ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీని నిర్మూలించుకోవాలన్నా కూడా ఒక ఫెర్టిలిటీ స్టేజ్కి రావాలన్నా కూడా స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి మేజర్గా అండి మన ఇంట్లో ఉండేవే నేను చెప్తానండి అశ్వగంధ శతావరి శతావరి అనేది యాస్పరాగస్ అంటామండి ఫారినర్స్ దాన్ని సూప్ కింద కూర కింద కూడా వండుకొని తీసుకుంటారు కానీ అది చాలా పొటెన్షియల్ హర్బ్ అండి ఇది ఫర్టిలిటీయే కాదు మెనోపాస్ టైమ్ లో కూడా మీ ఫీమేల్ ప్రొడక్టివ్ సిస్టమ్ని బాగా నరిష్ చేస్తాం ఓకే సో అశ్వగంధ సతావరి నేలగుమ్మడి విదారికంద అంటాం నేలగుమ్మడి మెంతులు బెల్లము ఆవు నెయ్యి ఇవన్నీ కూడా మనకి ఫీమేల్ రిప్రడక్టివ్ సిస్టమ్ని నరిష్ చేస్తాయి నెయ్యి అనేది ఒమేగా ఫ్యాటీ కి బాగా మంచిది అంటే గుడ్ ఫ్యాట్ మనకి ఓకే మీరు ఆశ్చర్యపోతారేమో కానీ ప్రతి హార్మోన్ అనేది స్టార్ట్ అయ్యేది దాని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయ్యేది ఫ్రమ్ కొలెస్ట్రాల్ సో కంపల్సరీగా మనకి గుడ్ ఫ్యాట్ ఉండాల్సిందే అసలు కొలెస్ట్రాల్ నుంచే మన హార్మోన్స్ టెస్టే లేకుండా ట్రై చేద్దామని మీరు ఇందాక నన్ను అడిగారండి అండర్ వెయిట్ ఎందుకు ఇష్యూ అంటే ఇలా కూడా ఇష్యూ ఎందుకంటే వీ నీడ్ గుడ్ ఫ్యాట్ ఆ గుడ్ ఫ్యాట్ నుంచే అసలు కొలెస్ట్రాల్ నుంచే మనకి హార్మోన్స్ అనేది స్టార్ట్ అవుతాయి ప్రొడక్షన్ కానీ దాని ప్రిపరేషన్ దాని చేంజ్ అవ్వకుండా వెళ్తాయి సో గుడ్ ఫ్యాట్ అనేది కంపల్సరీ సప్లిమెంట్ ఆర్ కంపల్సరీ మనకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫీమేల్లో మేము ఎక్కువ సజెస్ట్ చేసేది అది కాకుండా మేము ఏం చేస్తామంటే ఫ్రీ కన్సెప్షన్ టైం ఒకటి ఈవెన్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఎవ్రీ మంత్ అది ఒక్కొక్క ఎందుకంటే అక్కడ బేబీ కూడా ఒక్కొక్క మంత్ ఒక్కొక్కటి ఫామ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు దానికి అనుకూలంగా కూడా మేము ఒక్కొక్క త్రీ త్రీ డేస్ కి సింపుల్ సింపుల్ హర్బ్స్ లా చెప్తాం దానిమ్మ ఒకటి బాగా పనిచేస్తాం పొమ్మగ్రనేట్ పొమగ్రనేట్ దానిమ్మ యొక్క చిగురు ఇవి కూడా బాగా పని చేస్తాయండి ఫర్ ఫీమేల్ ఫీమేల్ ఫర్ మందార పువ్వు ఒకటి ఫ్లవర్ మందార పువ్వు కనుక తీసుకున్నట్టు అవునండి ఆ రేకుల్ని మనం హనీలో తినచ్చు లేదా ఉట్టి రేకు తినేయచ్చు తీసేసుకోవచ్చు దాన్ని మనం ఎట్లా అయినా మనం తీసుకుని తీసుకోగలిగితే టీ కింద తీసుకోవచ్చు రెడ్ క్లోవర్ అని ఇంకొక ఫ్లవర్ కూడా ఉంటుందండి ఏదైతే మన రిప్రొడక్టివ్ సైకిల్ ని రిప్రొడక్టివ్ ఏజ్ ని హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు కొత్తగా పెళ్ళైన లేకపోతే పిల్లలు పుట్టాలి అనుకుని మగవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మేల్ ఫర్టిలిటీ కోసం అండి ఫస్ట్ అశ్వగంధ అండి తర్వాత కపికచ్చు అని ఒక హైపు ఉంటుందండి కపికచ్చు అశ్వగంధ రెండు బాగా పనిచేస్తాయి గోక్షుర అంటామండి చిన్న పల్లేరు అంటారు ఇది మేల్లో ఉండే స్పెసిఫిక్ కొన్ని ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది అండ్ టెస్ట్స్ ఇంకా దాని యొక్క హెల్త్ని బెటర్ చేస్తుంది ప్లస్ మిక్స్ పర్మ్ క్వాలిటీ బాగుంటుంది తర్వాత శిలాజిత్ అండి మెయిన్గా మేల్లో మనం దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఫైటో అంటే రిచ్ ఫుడ్ తీసుకోకుండా ఉండటం మంచిది అంటే సోయా ఓకే మేజర్ గా మనం సోయా ఎప్పుడు తీసుకోవాలి ప్రోటీన్ అది అని ఉంటారు కదా యాజ్ ప్రోటీన్ కరెక్ట్ అండి మంచిదే కానీ మనం కనుక ఫర్టిలిటీ స్పెక్ట్రమ్ లో దాన్ని సోయాని అవాయిడ్ చేయడం మంచిది ఫర్ మేల్ ఓకే తర్వాత ఎక్కువ మెంతులు మెంతులు చాలా మంది షుగర్ కోసం అని లేదా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుకోవడానికి తీసుకుంటాం కానీ మెంతులు ఎక్కువగా ఫీమేల్ కి ఓకే కానీ మేల్ రిప్రొడక్టివ్ లో ఉన్నప్పుడు తక్కువ తీసుకోమని చెప్తాం అలాగే ఇంకొక వెజిటేబుల్ అని కంద ఓకే కి చాలా మంచిది మేల్ కి కంద అంత సజెస్టబుల్ కాదు రెగ్యులర్ బేస్ మీద తిన్నప్పుడు అందులో కూడా ఫైవ్ హౌస్ట్రోజన్స్ ఎప్పుడన్నా ఒకసారి అయితే తినొచ్చు కానీ తక్కువ తీసుకోవటం మంచిదండి వాళ్ళకి పెండలం అని ట్యూబర్ ఉంటుందండి అది తీసుకుంటే మేల్ కి మంచిది ఓకే ఇట్లా మనం ఫుడ్లో ఈ డిఫరెన్స్తో మనం తీసుకోవచ్చు మిగతాది ఇద్దరికి సేమ్ అండి ఒమేగా త్రీ తీసుకోవాలి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేద్దాం అనుకుంటున్నారో లేదా ఫర్టిలిటీ కోసం జింక్ అండ్ సెలీనియం రెండు హై ఉండాలండి ఓకే జింక్ కంపల్సరీ అండి సెలీనియం ఇటు మేల్లో ఉంటేనే మనకి స్పర్మ్ క్వాలిటీ కూడా బాగుంటుంది చాలా రకరకాల నట్స్ అండి బ్రెజిల్ నట్స్ వాల్ నట్స్లో ఇవి ఎక్కువ ఉంటాయి కానీ సేమ్ ప్రాబ్లం అంటే క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకుంటేనే దానివల్ల యూస్ ఏదైనా క్వాలిటీ ఉంటే క్వాలిటీ దాని యొక్క జెన్యున్ అనేది కంపల్సరీ అండి అప్పుడే ఇది మనం ఫుడ్ ద్వారా మనం ప్రొక్యూర్ చేయగలుగుతాం లేదు అంటే మాత్రం మనం వేరే న్యూట్రిషనల్ సపోర్ట్ అయినా తీసుకోక ఇంకొక క్వశ్చన్ అండి ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి కొత్తగా మెన్సెస్ అయ్యి స్టార్ట్ అవుతున్న పిల్లలు బాగా నొప్పి అని చెప్పి కింద పడిపోతుంటారు భరించలేనంత నొప్పి అని చెప్పి ఏడుస్తుంటారు నిజంగా వీళ్ళకి ఏమైందా అన్న ఒక పరిస్థితి వస్తుంది అంత సివియర్గా ఎందుకు వస్తుంది కొంతమందికి అసలు కొంతమందికి అది అసలు ఇష్యూనే కాదన్నట్టు ఉంటుంది ఈ రెండు బ్యాలెన్స్లు ఒక ఒకే ఒక ఉమెన్లో ఎందుకు ఉంటుంది ఎట్లాగా మనకి రిప్రొడక్టివ్ ఏజ్ స్టార్ట్ అయినప్పుడు ఆ వాతానికి సంబంధించిన ఫుడ్స్ తక్కువ ఉండాలండి వాత తక్కువ ఏం తక్కువ తీసుకోవాలి బంగాళదుంపలు టూ మచ్ డ్రై ఫ్రైడ్ ఫుడ్ అండి అసలు తీసుకోవద్దు అస్సలు వద్దనండి మనం పీరియడ్ టైం కి దగ్గర అవుతున్నప్పుడు అవి తగ్గించేయటం మంచిది ఓకే లేదా మన రెగ్యులర్ ఫుడ్ లో కూడా వాళ్ళ తత్వం బట్టి ఇప్పుడు వాళ్ళు కనుక ఎక్కువ వాతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఈజీగా అగ్రవేట్ అయిపోతారు చిన్న ఇప్పుడు నేను నా తత్వం కఫానికి సంబంధించిన అనుకోండి ఇంకొకరిది వాత తత్వానికి సంబంధించిన అయినప్పుడు వాతాన్ని అగ్రవేట్ చేసే ఫుడ్ కనుక వాతం వాళ్ళు కఫం వాళ్ళు ఇద్దరికి పెట్టారనుకోండి మేము దాన్ని కఫా వాళ్ళు న్యూట్రలైజ్ చేసుకోగలరు బికాజ్ దాని ఆపోజిట్ ఎలిమెంట్స్ దాని ఆపోజిట్ ఫీచర్స్ మాలో ఉంటాయి వాతంకి సంబంధించిన వాళ్ళకి అగ్రివేట్ అయిపోతుంది ఉండే కండిషన్ అలాంటి కండిషన్స్లో మనకి వాళ్ళని తక్కువ తీసుకోమంటారు లేదా దాని మీద పెప్పర్ వేసుకోమంటారు పెప్పర్ ఏం చేస్తుందండి వాతాన్ని తగ్గిస్తుంది మీకు ఆ వాతానికి సంబంధించిన ఇష్యూస్ తగ్గిస్తుంది అప్పుడు వాళ్ళు దీన్ని డీల్ చేయగలుగుతారు ఇది డిస్మెనోరియా అంటామండి ఇది గర్భవాతానికి సంబంధించింది ఇది కేస్ టు కేస్ వేరీ అవుతాయి దీంట్లో ఫుడ్ అండ్ మెడిసిన్ రెండు చెప్తే క్లియర్ అయిపోతుంది కానీ ప్రతి నెల కూడా ఇలాంటి ప్రాబ్లమే వస్తుంది అనుకోండి అవునండి వాళ్ళకి కూడా ఏం చెప్తారు ఫైనల్గా అదే అండి సేమ్ మనం ఫుడ్ లో చేంజ్ చేయాలి మెయిన్ అక్కడ అది ఆ గర్భవాతం క్లియర్ చేయాలి ఓకే గర్భంలో అది ఈజీనండి అది ఈజీగా డిపెండ్స్ అండి పేషెంట్స్ బట్టి చాలా వరకు తగ్గుతాయండి ఇబ్బంది ప్రాబ్లమ్ ఏమండి తగిపోతే మేడం నాకు తెలిసి ఇప్పుడు గవాన్నా ఏదైనా పండగలు వచ్చినాయి ఇంట్లలో ఫంక్షన్స్ వస్తున్నప్పుడు కొంచెం డే టూ ఉంది అంటే కూడా ఏం పర్లేదు ట్యాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పేసి గదవించి టాబ్లెట్స్ వేసుకుంటారు అలాగే వన్ మంత్ కోసం అని చెప్పేసి గర్భనిరోధక మాత్రలనే ఉంటాయి ఇవన్నీ కూడా అంటే నేను విన్నప్పుడు చూసినప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ చూస్తూ ఉన్నాము వీటి వల్ల ప్రాబ్లమ్స్ రావా మేడం ఉంటాయండి అందుకనే మేము కాంట్రాసెప్షన్స్ అనేది వచ్చినప్పుడు ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఓవరాల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి చాలా డేంజరస్ అండి ఎందుకంటే అది డైరెక్ట్గా హార్మోన్ని ఇంబ్యాలెన్స్ తీసుకొస్తుందండి ఓరల్ కాంట్రాసెప్టివ్ అలాగే పీరియడ్స్ డిలే చేసేవి రెండిటివి గర్భ నిరోధక టాబ్లెట్స్ అయితే హార్మ్ఫుల్ అండి పీరియడ్స్ని డిలే చేసేవి కూడా అస్తమానం మీరు వాడుతూ ఉంటే మాత్రం డెఫినెట్గా పీరియడ్ సైకిల్ లో ఇష్యూస్ ఉంటాయి అది ఫ్యూచర్లో హార్మోనల్ కి కారణం అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అవి వాడద్దు అని చాలా స్ట్రిక్ట్గా చెప్తామండి చెప్తారండి మామూలుగా మరి ఎందుకు వాడమని చెప్పేసి టాబ్లెట్స్ ఇస్తారు మేమైతే డెఫినెట్లీ ఓరల్ కాంట్రాసెప్షన్స్కి స్ట్రిక్ట్లీ అగెయిస్ట్ అండి వద్దని చెప్తాము ఫిజికల్గా ఏవైనా మీరు కాంట్రసెప్షన్ తీసుకోండి తప్ప ఓవరల్గా వద్దు లేదా మీరు ఒక పీరియడ్ ఫాలో అవ్వండి వేర్ మీకు ఇష్యూస్ రాకుండా ఫిజికల్ కాంట్రసెప్షన్ అంటే ఫిజికల్ కాంట్రసెప్షన్స్ అంటే మనకి మేల్కి ఫీమేల్కి ఇద్దరికి అవైలబుల్ ఉన్నాయండి సో దాని పరంగా వాళ్ళు ఫాలో అప్ చేసుకోవటం సార్ దాని డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారండి మీరు ఒక ఎవరి దగ్గర డాక్టర్ దగ్గరికైనా వైపు ఎక్స్ప్లెయిన్ సో ఐ ఫాలో అయితే ఓకే బెటర్ ఏంటంటే మీరు కాంట్రసెప్షన్ కనుకున్నప్పుడు కన్సల్ట్ డాక్టర్ వాళ్ళు మీకు పర్సనల్ స్పేస్లో క్లియర్గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ అండ్ ఉన్నవాన్ దాంట్లో కూడా ఆప్షన్ మనకే ఉంటుందండి కపుల్కి ఆ కపుల్ కి ఆప్షన్ ఉన్నప్పుడు ట్రై ట్రై టు గో ఫర్ అ ఫిజికల్ వర్క్ ఓకే అప్పుడు దాంతో మనకి ఇంటర్నల్ ఫిజియాలజీలో ఇష్యూస్ రావు హార్మోన్ రీప్లేస్మెంట్స్ అండి హార్మోన్స్ ని మనం డిస్టర్బ్ చేసేస్తాయి మన హార్మోన్స్ వచ్చే ప్రాబ్లం అంటే ఒక యాక్సిస్ లో వర్క్ అవుతూ ఉంటాయండి ఒకసారి దాన్ని డిస్టర్బ్ చేసామంటే మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయడం చాలా కష్టం అందుకని హార్మోన్ టాబ్లెట్స్ ని ఆలోచించి అవసరం అయితేనే వేసుకోవటం మంచిది లేకపోతే మన లీస్ట్ అంటే లాస్ట్ ప్రిఫరెన్స్ దాన్ని వేసుకోవడానికి అంత నెసెసిటీ ఉంటేనే లేకపోతే ఎయిటీ పర్సెంట్ తగ్గించడం అయితే ఇప్పుడు చాలా మందికి కూడా ఇప్పుడున్న సమస్యలు మనం చూస్తే గతంలో కూడా గమనిస్తే కనుక అనేక పుస్తకాల్లో మ్యాస్ట్రిబ్యూషన్కి సంబంధించిన టాపిక్స్ వస్తాయి రూమెన్ కానీ మ్యాన్ కానీ వాళ్ళకు సంబంధించి కూడా వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎక్సెస్ ఎనీథింగ్ ఎక్సెస్ అండి ఎక్సెస్ యూస్ ఆఫ్ సెక్షువల్ ఫ్లూయిడ్స్ అనుకోండి లేదా సెక్షువల్ యాక్టివిటీ కూడా మనకి మన కిడ్నీలో ప్రీనాటల్ ఎనర్జీ అని ఉంటుందండి ఇది ఎక్కువ చైనీస్ వాళ్ళు ప్రస్తుతం దాన్ని ఫాలో అవుతారు కానీ మనకి ఆయుర్వేదం పరంగా కూడా ఉంటుందండి సో ఆ ప్రీనేటల్ ఎనర్జీ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది అది వన్స్ ఎగ్జాస్ట్ అయితే మీకు పిల్లలు పట్టడం చాలా కష్టం అది ఎగ్జాస్ట్ అయితే ఎక్కువగా ఎక్కువ ఓవర్ ఇంటలిజెన్స్ ఆఫ్ సెక్స్లో ఆర్ ఎక్సెస్ ఆఫ్ ఆల్కహాల్ లేదు ఎనీ అంటాం అండి ఇంటలిజెన్స్ అంటే మన అవసరం కన్నా కంట్రోల్ లేకుండా మనం తీసుకోవటం టూ మచ్ ఆఫ్ ఓవర్ స్టిములేషన్ అలాంటప్పుడు డెఫినెట్గా ఇట్ ఎఫెక్ట్స్ అండి ఈవెన్ ఒక విధంగా కాఫీ కూడా మీకు ఓవర్గా మనం కన్సిడర్ ఫోర్ ఫోర్ కప్స్ తీసుకుంటా చూడండి వాళ్ళకు కూడా కిడ్నీ ఎనర్జీస్ ఎనర్జీ మీరు మేడం ఇందాక ఏదైనా ఎక్సెస్ చేస్తే ప్రాబ్లమ్స్ అని చెప్పి చెప్పారు కదా అది దేనికైనా సరే కానీ కొన్ని చోట్ల నేను చదివినప్పుడు మేము పెరుగుతూ ఉన్నప్పుడు కూడా చాలా చోట్ల మీరు రోజుకి నాలుగు సార్లు వేయచ్చు ఐదు సార్లు వేయచ్చు అది మాస్టర్బ్యూషన్ అయిన ఉండొచ్చు సెక్స్ పరంగా అయినొచ్చు అని చెప్పేసి చాలా చోట్ల చదివినప్పుడు అదేంటి అలా ఓవర్గా వెళ్ళిపోయితే ప్రాబ్లం కదా అనే ఒక మైండ్ సెట్ ఉండింది దానివల్ల ప్రాబ్లం ఉందంటారా లేదంటారా ఉంటుందండి అంటే ఎందుకంటే మనకి ఫ్లూయిడ్స్ అనేవి ఎగ్జాస్ట్ అయిపోతాయండి సో మేమైతే ఏదైనా సరే ఎక్సెస్ ఆర్ లాక్ ఆఫ్ ప్రాబ్లమే సార్ బ్యాలెన్స్డ్ ఉండటమే మెయిన్ పాయింట్ అండి ఏది ఎక్కడ అవసరమో ఎంత వరకు అవసరమో అంతవరకు చేయడం అది రెగ్యులేషన్ అనేది మెయిన్ మన బాడీ ప్రిన్సిపల్ అండి మన ఎండోక్రాన్ సిస్టమ్ హోల్ బేస్ అయిందే దాని పరంగా కాబట్టి రెగ్యులేటెడ్ వే ఆఫ్ ప్రాక్టీసెస్ అనేది మోర్ ప్రిఫరబుల్ ఫర్ గివింగ్ మంచి పొటెన్సీ కానీ ఆర్ ఎఫిషియన్సీకి కానీ ఇప్పుడు మనం అసలు ఇన్ఫర్టిలిటీకి అసలు మెయిన్ ఫ్యాక్టర్స్ ఏమై ఉంటుంది మనం ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ తెలుసుకోవడానికి టూ కింద డివైడ్ చేసుకుందామండి ఒకటి మేల్ ఫ్యాక్టర్స్ ఇంకోటి ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఫీమేల్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ హార్మోనల్ అసలు హైపోథైరాయిడిజం చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి రెండోది డయాబెటిస్ డయాబెటిస్లో వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ వల్ల కూడా మనకి ఓవం యొక్క పొటెన్సీలో ప్రాబ్లం ఉంటుందండి ఓవం యొక్క క్వాలిటీలో కూడా ఇష్యూస్ ఉంటాయి నెక్స్ట్ హై షుగర్స్ ఇంకా ఉండడం వల్ల మనకి ఎడ్రినలిన్ అంటే బాడీ మొత్తం స్ట్రెస్లో ఉంటుంది దాంతో ఎడ్రినలిన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది అలా అంటున్నప్పుడు కూడా మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి ఇవి హార్మోనల్ కాజెస్ ఉమెన్కి సంబంధించిన హార్మోనల్ కాజెస్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్లాస్టిక్స్ అనేవి మేజర్గా ప్లాస్టిక్స్ పారాబీన్ అని వాడే కెమికల్స్ ఇవి హైపోతలామస్ పిట్యూటరీ గొనడ్స్ అంటే గొనడ్స్ అంటే మన ఓవమ్ దీనికి సంబంధించిన యాక్సెస్ని డిస్టర్బ్ చేస్తాయి ఓకే కాబట్టి ఇవి అవాయిడ్ చేయడం చాలా కంపల్సరీ నెక్స్ట్ స్ట్రక్చరల్ ఇష్యూస్ సర్వైకల్ హెల్త్ యూట్రస్లో ఉండే ఫైబ్రాయిడ్స్ ఇంకా దాంట్లో ఉండే పాలిప్స్ కానీ ఎండోమెట్రియం థిక్నెస్ ఇవన్నీ కూడా మనకి గర్భస్థాపనకి మెయిన్ ఫెలోపియన్ బ్లాక్స్ కానీ ఒక్కొక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం అంటే మనకి ప్రెగ్నెన్సీ అంటే జైగోట్ ఫామ్ అయ్యాక స్పర్మ్ ఇంకా ఓమ్ కలిసిన తర్వాత దాని ఇంప్లాంటేషన్ అంటాం అది గర్భస్థాపన జరగాలి అది కరెక్ట్గా గర్భంలోనే జరగాలి అదే గనక ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి అందులో జరిగితే దాని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం అందులోనే కాదు ఈ గర్భం కాకుండా ఇంకెక్కడ జరిగినా దాని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం అది జరిగినప్పుడు మనకి అక్కడ గ్రోత్ అనేది ఉండదు అప్పుడు అయితే సర్జికల్గా కానీ లేదా ట్యూబ్ బ్లాక్ కానీ ఇది ఒకటి దాని సర్జికల్ ప్రొసీజర్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది అలా జరిగినప్పుడు కూడా మనకి అది ఇన్ఫర్టిలిటీకి ఒక కాజ్ అవుతుందండి ఇంకోటి ట్యూబల్ బ్లాక్స్ ఓకే నెక్స్ట్ మేజర్గా ఓవమ్ ప్రొడక్షన్ ఓవంలో ఉండే క్వాలిటీ ఏంటి మనకి కనుక ఎర్లీ మెనోపాజ్ వచ్చే సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఓవర్ ఈ రిజర్వ్ అనేది ఉంటుంది ఎగ్లో రిజర్వ్ అది తగ్గిపోతూ ఉంటుంది పీసీఓడి మనకి ఫాలిక్యుల్స్ ఫామ్ అవుతాయి కానీ దాని నుంచి ప్రాపర్ గౌవం రిలీజ్ ఉండదు ప్రాపర్ సైకిల్లో రిలీజ్ అనేది ఉండదు సో ఇవన్నీ కూడా స్ట్రక్చురల్ అండ్ ఫంక్షనల్ కాజెస్ అండి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి నెక్స్ట్ అసిడిక్ మీడియం ఆఫ్ ద ఐ మీన్ వెజైన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇంకోటి యూటీఐ కూడా చాలా వరకు దీనికి కాంట్రిబ్యూట్ చేస్తుంటాం యూటీఐ కనుక మనకి ఎక్కువ ఉన్నప్పుడు కూడా తొందరగా మనకి ప్రెగ్నెన్సీ రాదు అలాంటప్పుడు ఫస్ట్ యూటీఐ క్లియర్ చేస్తాం తర్వాతే మనం ఈజీగా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫ్యాక్టరీకి సంబంధించి మనం మేల్ ఫ్యాక్టరీ ఏంటంటారు మేల్ ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ని రేడియేషన్ ఒకటండి మీరు సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ మనకి ల్యాబ్లో పెట్టుకుని చేసుకోవడం కానీ డౌన్ పాకెట్లో మీరు సెల్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు అది డెఫినెట్లీ ఎఫెక్ట్ చేస్తుందండి టైట్ ప్యాంట్స్ వేసుకోవడం ఒకటి జీన్స్ రెండు కూడా మీకు ప్రాబ్లం తీసుకొస్తుంది అది కాకుండా ఓవర్ యూస్ ఆఫ్ ప్లాస్టిక్స్ డైరెక్ట్గా మనకి మేల్ ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది ఇంకా మేజర్గా ఈ ఫైటోస్ట్రోజన్ ఫుడ్ హ్యాబిట్స్ అండి ఓకే అండ్ ప్రాసెస్డ్ అండ్ క్యాండ్ ఫుడ్స్ ద్వారా కూడా మనకి ప్లాస్టిక్ అనేది వెళ్తూ ఉంటుంది సో ఇవి మేజర్గా మేము అవాయిడ్ చేయమని చెప్తాం సూపర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అది మీరు చెప్పిన ఆర్టిజం గురించి కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి కూడా చాలా మంది చాలా రకాలుగా అడుగుతున్నారు మమ్మల్ని దీనికి సంబంధించి అడగమని మీరు చాలా విలువైన సమాచారం ఇచ్చారు మేడం మీకు సంబంధించి ఒక డాక్టర్ నిర్లేప గారు ఏంటి స్పెషలైజేషన్ అని అడిగినప్పుడు మా ఆడియన్స్కి మేము ఏం చెప్పాలి నేను బేసికల్గా హోమియోపతి డాక్టర్ అండి నేను హోమియోపతి కంప్లీట్ చేశాను ఆ తర్వాత నేను ఆల్టర్నేట్ మెడిసిన్స్ అన్ని నేను ఎక్కువగా చదివానండి దాంట్లో నేను స్పెషలైజేషన్ చేశాను ఫంక్షనల్ మెడిసిన్లో నేను యుఎస్ లో నుంచి ఫంక్షనల్ మెడిసిన్లో కోర్స్ చేశాను అండి అది కాకుండా ఫంక్షనల్ అండ్ న్యూట్రిషనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్లో ఫెలోషిప్ కూడా చేశాను సో బేసికల్గా నా అప్రోచ్ అనేది ఇంటిగ్రేటెడ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అండి నేను ఓజోన్ థెరపీస్ లోను ఇంకా ఐవీ న్యూట్రిషన్లో కూడా సర్టిఫైడ్ డాక్టర్ అండి సో బేసికల్గా మా ప్రిన్సిపల్ ఏంటంటే టు అప్రోచ్ అండ్ అండ్ ఇంటిగ్రేటెడ్ వే అలాగే ట్రెడిషనల్ పల్స్ డయాగ్నోసిస్ అనేది దాంట్లో నా స్పెషలైజేషన్ అండి ఎందుకంటే నేను అది మా హస్బెండ్ దగ్గర నుంచి వచ్చిన విద్య దాని ద్వారా వీటనేటి ఇంటిగ్రేట్ చేసుకుని నేను ట్రీట్మెంట్ అనేది ఇస్తాను సూపర్ మేడం అంతే అందే కొన్ని నాకు కూడా వాళ్ళు అడిగినప్పుడు నిజమే కదా ఒకసారి అడుగుదాం నాకు తెలుసు వ్యక్తిగతంగా నాకు తెలుసు బట్ ఆడియన్స్ తెలియదు కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడిగాను తప్పుగా అనుకోవద్దు ఎనీవేస్ ఇలాంటి ఒక మంచి కంటెంట్ ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉన్నారు డాక్టర్ నిల్లేప గారు చాలా మందికి చాలా అవసరాలు ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రకరకాల ప్రాబ్లమ్స్ తో వచ్చే వాళ్ళందరూ కూడా ఇట్లాగా అనేక క్వశ్చన్స్ అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా సమాధానంగా డాక్టర్ నిలేప గారి ట్యాక్ ఇచ్చే రెగ్యులర్ ఇంటర్వ్యూస్ మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఈసారి ఇన్ఫెర్టిలిటీ గురించి ఎన్నో విషయాలు మాడుకున్నాం ఇంకా కూడా ఇన్ఫెర్టిలిటీ గురించి మాడాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా మళ్ళీ మేము కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ శివ మల్లారా